మహోన్నతుడా, మారిన దేవ, మా దైవ, మా నిగ్రస్త తము తండ్రి, నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవ, తరతరాలలో యుగయుగాలలో మారిని మార్చండి. మా రక్షణ దుర్గమ్మ, మా నీతి సూర్యమ, మా రక్షణ మా అండయు, మా నీడయు, మా కొండయు, మా కోయు, మా సమస్తమును అయిన తండ్రి నీకే స్తోత్రం. ఏదైనా మన నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభు. తండ్రి నీ పరిశుద్ధాన్ని పునరుద్ధానపు శక్తిని మాకు దయచేయండి. పునరుద్ధానపు కార్యములు మా జీవితంలో జరిగించండి ప్రభు. నీ పునరుద్ధానపు జీవితమును మాకు దయచేయండి నాయన. వాక్యములో జీవించే శక్తిని దయచేయండి. నీ వాక్యములో ప్రభా నిన్ను వెంబడించి నీతో వచ్చే కృపను మాకు దయచేయండి ప్రభు. ఎన్నడూ విడిపోక, ఎన్నడూ జారిపోక, ఆఖరి వరకు నీకు నమ్మకంగా ఉండే కృప మాకు దయచేయండి. నీ సన్నిధిని మాకు ఈరోజు ఇంకా బలపరచండి నాయన. నీ వాక్యంతో నీ ఆత్మతో మమ్మల్ని మీరు బలపరచమని వేడుకుంటుంది. నీ గొప్ప కృపను మీరు మాకు దయచేయమని, నీ వాక్యాన్ని మాకు విరిచి వడ్డించమని వేడుకుంటాం. యేసుక్రీస్తు అన్ని నామములు ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా పాడే శత్రువులను
హతమార్చు వాడవు నీవే నమ్మకమైన దేవా మము కాపాడు పాడవు నీవే నమ్మకమైన దేవా మము కాపాడు పాడవు నీవే ప్రభువా అల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా అల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా హల్లెలూయా తాళంచుచువునా కృపానే నమ్ముకొనునా నీ కృప తాళంచుచువునా నీ కృపానే నమ్ముకొనునా నీ కృప యేసయ్యా పరిపూర్ణము చేయును నీ కృప యేసయ్యా అవలి కట్టున తెచ్చు నీ కృప యేసయ్యా పరిపూర్ణము చేయును నీ కృప యేసయ్యా అవలి కట్టున తెచ్చు నీ కృప కాలంచుచువునా నీ కృపనే పర్వతములు తొలగినను ఎటువంటి మేకలు అద్దరిల్లినా కృప శాశ్వతమే భయపడకు అని పలికినది పర్వతములు తొలగినను ఎటువంటి మేకలు అద్దరిల్లినా నీ కృప పాటలు ఆరాధించుతున్నా.
ఏం శవాల్లా కూర్చుంటే అక్కడ వచ్చింది ఆరాధ్యతని కదా. హల్లెలూయా. ప్రభువుని ఆరాధించేటప్పుడు ఆనందంతో సంతోషంతో ఆరాధించాలి, లేదా ఫీల్ అవ్వాలి, ఫీల్ రావాలి. హల్లెలూయా. బంధము నీవే, స్నేహము నీవే, బంధము నీవే, స్నేహము నీవే, అతి దివి నీవేనయ్యా, ఆప్తుడ నీవేనయ్యా, యేసయ్యా, అతి దివి నీవేనయ్యా, ఆప్తుడ నీవేనయ్యా, యేసయ్యా, బంధము నీవే, స్నేహము నీవే, బంధము నీవే, స్నేహము నీవే, మోడు పారిన నా బ్రతుకులోన నూతన చిగురును పుట్టించినావా, మోడు పారిన నా బ్రతుకులోన నూతన చిగురును పుట్టించినావా, కాలాలు మారిన మారని వాడా, కాలాలు మారిన మారని వాడా, మరువవు నన్నెప్పుడు విడువని తండ్రివయ్యా, యేసయ్యా, మరువవు నన్నెప్పుడు విడువని తండ్రివయ్యా, యేసయ్యా, బంధము నీవే, స్నేహము నీవే, బంధము నీవే, స్నేహము నీవే, మోగబోయిన నా గుంతులోన నూతన గీతం పుట్టించినావా, మోగబోయిన నా గుంతులోన నూతన గీతం పుట్టించినావా, హృదయ వీణవై మధుర గానమై, హృదయ వీణవై మధుర గానమై, నాలోనే ఉన్నావయ్యా, నావు పిరినీవేనయ్యా, యేసయ్యా, నాలోనే ఉన్నావయ్యా, నావు పిరినీవేనయ్యా, యేసయ్యా, బంధము నీవే, స్నేహము నీవే, బంధము నీవే, నీవే ఈ లోకములో యాత్రికుడను ఎవరు లేని ఒంటరినయ్యా, ఈ లోకములో యాత్రికుడను ఎవరు లేని ఒంటరినయ్యా, నీవే నాకు సర్వము దేవా, నీవే నాకు సర్వము దేవా, చాలును చాలునయ్యా, నీకన్నది చాలునయ్యా, యేసయ్యా, చాలును చాలునయ్యా, నీ సన్నిధి చాలునయ్యా, యేసయ్యా, బంధము నీవే, స్నేహము నీవే, బంధము నీవే, స్నేహము నీవే, అతిథి నీవేనయ్యా, ఆప్తుడ నీవేనయ్యా, యేసయ్యా, అతిథి నీవేనయ్యా, ఆప్తుడ నీవేనయ్యా, బంధము నీవే, స్నేహము నీవే,
ఆనందము నీవే, స్నేహము నీవే, అతిథివి నీవే, ఆత్తుడ నీవేనయ్యా, యేసయ్యా, అతిథివి నీవేనయ్యా, ఆత్తుడ నీవేనయ్యా. హల్లెలూయా. ఆదంబిని గారి పాట, ఇంకో పాట కూడా ఉంటుంది పిల్లలు నాకు బాగా ఇష్టమైన పాటలో కూడా ఒక పాట అది, ఆమె అది కూడా చాలా సందర్భాల్లో ఒక పాటని రిపీట్గా పెట్టుకొని వినుకుంటా కొన్ని ఎన్నిసార్లు విన్నానని కూడా తెలియదు. హల్లెలూయా. శ్రమల కొలిమిలో కాలిపోతిని హృదయము పగిలి. విన్నారా పాటని? శ్రమల కొలిమిలో కాలిపోతిని హృదయము పగిలి ఇలా పెంచితి. హల్లెలూయా. చాలా అద్భుతంగా ఉంటుంది. హల్లెలూయా. చాలా అద్భుతంగా ఆత్మీయంగా ఉండే పాటలు అవి. చాలా చక్కగా దేవుడు చాలా అద్భుతంగా ఉంటాయి. హల్లెలూయా. శ్రమల కొలిమిలో కాలిపోతిని హృదయము పగిలి వినపించితి. శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుటకే, శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుటకే అప్పగించినావా శ్రమల కొలిమిలోకి, అప్పగించినావా శ్రమల కొలిమిలోకి. హల్లెలూయా. చాలా మనల్ని శుద్ధ సువర్ణంగా మార్చడానికే శ్రమలు అనే కొలిమిలోకి మనల్ని అప్పగించు ఉన్నాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. ఒక చిన్న చిన్న పాడుకోండి, ఎరటి వాక్యంలోకి వెళదాం. హల్లెలూయా. నీవున్నావయ్యా యేసయ్యా, నా తోడు నీడా నీవే యేసయ్యా, నా తోడు నీడా నీవే యేసయ్యా. నా ఊహలు నాశలు, నా ఊహలు నాశలు, నా సర్వము నీవే యేసయ్యా, సర్వము నీవే యేసయ్యా. తోడు నీడా నీవే యేసయ్యా, నీవున్నావయ్యా యేసయ్యా, నా తోడు నీడా నాకు సర్వమిచ్చు యేసు నీవు నాతో ఉన్నావే. నీలే దాని నేను భయపడను, నాకు సర్వమిచ్చు తల్లి లేక పోయినా, తండ్రి లేక పోయినా, తల్లి రండి వయ్యేవు నాతో ఉన్నాదే. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆరాధన, 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 ఆరాధన. ఉన్నావయ్యా యేసయ్యా, నా తోడు నీడా నీ.
ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రము నాయన తండ్రి, ఈరోజు వాక్యాన్ని ధ్యానించుచుండగా నీ కృపను నీ సన్నిధిని దయచేయండి ప్రభు. నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి, నీ వాక్యంతో మమ్మల్ని లోతుల్లోకి తీసుకెళ్ళండి, నీ వాక్యాన్ని మాకు విరిచి వడ్డించండి ప్రభు. కృపాసత్య సంపూర్ణుడ, కృపలు ఐశ్వర్యవంతుడైన దేవా, ఈరోజు నీ పరిశుద్ధ ఆత్మతో మమ్మల్ని దర్శించమని మమ్మల్ని మీకే అప్పగించుకుంటూ మమ్మల్ని మీకే సమర్పించుకుంటూ యేసుక్రీస్తుని నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయ. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో 6వ వచనం. మరియు దేనారమునకు 1 సేరు గోధుమలనియు, దేనారమునకు 3 సేర్ల ఎవలనియు, నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య 1 స్వరము పలికినట్లు నాకు వినపడిన. అలాగే సామెతల గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం నుంచి చదువుకున్నాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం నుంచి, ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువులు లేని గాయములు, ఎవరికి మందదృష్టి? ద్రాక్షారసముతో పొద్దుపుచ్చు వారికే కదా, కలిపిన ద్రాక్షారసము రుచి చూడ చేరు వారికే కదా. ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తలతలలాడుచుండగను, త్రాగుటకు రుచిగా ఉండగను, దానివైపు చూడకము, పిమ్మట అది సర్పము వలె కరచును, కట్ల పాము వలె కాటువైను, విపరీతమైనవి నీ కనులకు కనపడును, నీవు వెర్రి మాటలు పలుకుదు, నీవు నడి సముద్రమున పండుకొని వాని వలెనుందు, వాడ కొయ్య చివరన పండుకొని వాని వలెనుందు. నన్ను కొట్టినను నాకు నొప్పి కలగలేదు, నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు, నేనెప్పుడు నిద్ర మేల్కొను మళ్ళా దాన్ని వెతుకుదును అని నీవు అనుకుందు. హల్లెలూయ. అలాగే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయించున్నానని చెప్పాను, మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు. హల్లెలూయ. సరే, ప్రార్థన చేసుకుందాం. ప్రియా, స్తోత్రము తండ్రి, స్తోత్రము రాజా, పరిశుద్ధుడమైన దేవ, పరమ పవిత్రుడమైన తండ్రి, నీకే స్తోత్రము నాయన. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవ, కాలాలు మారినా మారనివాడ, యుగాలు మారినా మారనివాడ దేవా తండ్రి, నీ ఆత్మతో నీ సన్నిధితో మమ్మల్ని దర్శించండి. నీ గొప్ప కృపను మాకు దయచేయండి, నీ వాక్యంతో మమ్మల్ని మీరు దర్శించండి, మీ వెలుగును మాపై ప్రకాశింపచేయండి నాయన. ఓ దేవా తండ్రి, నీకే స్తోత్రము నాయన. ఓ ప్రభు మహిమగల తండ్రి, మహిమగల ప్రభు, ఓ మహిమగల తండ్రి ప్రభు, నీకే స్తోత్రం. ఈరోజు నీ వాక్యంతో మాతో మాట్లాడండి, నీ సన్నిధి కాంతిని మాకు ఇవ్వండి, నీ వాక్యపు వెలుగును మాకు దయచేయండి దేవా తండ్రి. నీ వాక్యం ద్వారా మీరు మమ్మల్ని దర్శించమని వేడుకుంటున్నాం, నీ గొప్ప కృపను మాకు ఇవ్వమని వేడుకుంటున్నాం. ఈరోజు నీ వాక్యం మాకు విప్పండి, నీ వాక్యాన్ని చూడగలిగే కనులు, గ్రహించగలిగే మనసు, అర్థం చేసుకోగలిగే ప్రభువా తండ్రి కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నాం. ఈరోజు నీ వాక్యంతో మమ్మల్ని దర్శించండి నాయన, నీ గొప్ప కృపను దయచేయండి ప్రభువా. దేవా తండ్రి ప్రభువా, నీ వాక్యం చాలా సులువుగా కనపడుతుంది, కానీ ప్రభువా అది ఎంతో లోతైనది, ఎంతో స్వచ్ఛమైనది, ఎంతో మేలైనది ప్రభువా తండ్రి. ఈరోజు నీ వాక్యంతో మమ్మల్ని దర్శించమని మమ్మల్ని మీకే సమర్పించుకుంటూ యేసుక్రీస్తుని నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సరే పిల్లరా, ఈరోజు ఈ ద్రాక్షరసం వైన్, ఈ వైన్ అనే దాని గురించి మనం ధ్యానించుకుందాం. ఈ 3వ గుర్రం మీద వెళ్తున్నవాడు సాతానికి దేవుడిస్తున్న హెచ్చరిక
వాడు వాక్యాన్ని అమ్ముచు ఉన్నప్పుడు, వాడి డాక్టైన్స్ను వాడు అమ్ముతున్నప్పుడు, వాడి సిద్ధాంతాలను వాడు మార్కెటింగ్ చేస్తున్నప్పుడు, బిజినెస్ స్కీమ్స్ అన్ని వాడుతున్నప్పుడు, అన్ని రకాల కుయుక్తులు అన్ని రకాలవి ఇవన్నీ వారు చేస్తున్నప్పుడు దేవుడు వాడికి ఒక అప్పుడు వాడి గద్దించడంలా, కానీ ఒక సందర్భంలో మాత్రం సాతానుని హెచ్చరిస్తున్నాడు. ఏమని? నూనెను ద్రాక్షరసాన్ని డోంట్ టచ్. హల్లెలూయా. అందులో నూనె అనగా ఏంటో చూసుకున్నాం, పరిశుద్ధాత్మ. ఆమె మరి పరిశుద్ధాత్మ గురించి మనం ఆల్రెడీ పరిశుద్ధాత్మ, అసలు పరిశుద్ధాత్మ అంటే వాట్, అది ఏ ఆత్మ? తర్వాత పరిశుద్ధాత్మ నీకేమిటి, పరిశుద్ధాత్మను పొందావు అంటే నీకేమిటి అని, తర్వాత పరిశుద్ధాత్మ నీకు ఎందు కొరకు ఇచ్చాడనే అంశాలన్నీ ధ్యానించుకున్నాం. సో అది హోలీ గోస్ట్ మీద పరిశుద్ధాత్మ గురించి మనం బోధించుకున్న ఒక చిన్న సిరీస్ అంశంలాగా మనం ధ్యానించుకున్నాం. హల్లెలూయా. ఇప్పుడు దాని తర్వాత అక్కడ ఉంది, పరిశుద్ధాత్మను ఒక్కదాన్ని ముట్టుకోవడంటలా, దేవుడు పరిశుద్ధాత్ముడినే ముట్టుకోవద్దంటలా. డోంట్ టచ్ మై వైన్, నా ద్రాక్షరసాన్ని కూడా ముట్టుకోవద్దు. నా యొక్క వైన్, ద్రాక్షరసం అన్నా సరిగ్గా తెలుగులో రెండింటికి మరి ఒకటే పని ఉంటుంది, వైన్ అన్నా ద్రాక్షరసం అన్నా ఒకటే. కానీ నిజానికి వైన్ ద్రాక్షరసం ఒకటి కాదు. ద్రాక్షరసం అంటేనేమో ద్రాక్షల్ని పిండి అట్లా తీసి మనకిస్తే గ్రేప్ జ్యూస్ అంట, కానీ వైన్ అంటే దాని పిండి నువ్వు అలా తీయవు. ఫస్ట్ దాన్ని ఇట్లా జస్ట్ ఇట్లా ఒత్తేసి నీళ్ళల్లో అట్లా పేసి జస్ట్ కొంచెం పైన నీళ్ళు వచ్చేలాగా దాన్ని అలా 4 రోజులు ఉంచాలి నీళ్ళల్లో. అది జస్ట్ ఒత్తబడి నీళ్ళల్లో 3-4 రోజులు ఉంటుంది. 4వ రోజు మొత్తం రోజు పిసికేస్తాంలే, మొత్తం పిసికేసేసరికి అది డిఫరెంట్గా మారిపోద్ది. తర్వాత దానికి 5, 6, 7 3 రోజుల్లో 5వ రోజు దానికి 1:4 రేషియోలో షుగర్ని కలుపుతారు. షుగర్ తీపి కోసం కాదు, ప్రిజర్వేటివ్గా దాచేదిగా కాస్తారు. ఆ తర్వాత 5, 6, 7 రోజుల్లో చేసిన వాళ్ళ దశంభాగం కొంచెం కొంచెం వేస్తారు. అది ఏం చేసింది అంటే దాని లోపల ఉన్న మలినం మొత్తాన్ని వేస్తుంటే బుస్ 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 అని పొంగుతూ ఉంటుంది 5, 6, 7 రోజులు. ఆ తర్వాత అలా పెడితే 28 రోజులకి అంటే ఇంకో 24 డేస్, ఫస్ట్ 7 తర్వాత 21, 28 డేస్కి ఒక రకమైన సొల్యూషన్ లాగా అవుద్ది, దాన్నే వైన్ అంటాం. ఇది 8 సంవత్సరాలు ఉన్నా చెడిపోదు. అదే నీళ్ళు, అదే ద్రాక్ష, ఒకవేళ అదే షుగరు నువ్వు మామూలుగా చేస్తున్నావు, అది తెల్లారేపాటికి కుళ్ళిపోయింది, సాయంత్రానికి కుళ్ళిపోయింది, ఇప్పుడు చేసింది. కానీ ఈ ప్రాసెస్లో చేసింది 8 సంవత్సరాలైనా కుళ్ళిపోదు. 8 సంవత్సరాలు అయితే అంత స్ట్రాంగ్గా ఉంటుంది అది. అందుకే ఓల్డ్ వైన్ ఇన్ ఏ న్యూ బాటిల్ అంటారు. పాత ద్రాక్ష రసాన్ని కొత్త బాటిల్లో వేస్తే అద్భుతంగా ఉంటుంది అంటారు. అంటే దానికి పవర్ ఎక్కువ, ఎంత పాడ్ అయితే అంత పవర్ అండి. స్విట్జర్లాండ్లో ఇప్పుడు కూడా 2000 సంవత్సరాల క్రితం వైన్లు ఉన్నాయంట, 500 సంవత్సరాల క్రితం వైన్ బాటిల్ ఉన్నాయంట, 700 సంవత్సరాల క్రితం వైన్ బాటిల్ ఉన్నాయంట. అవి చాలా 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 రేట్ ఎక్కువ. వైన్ వెళుతున్న కొద్దీ మనం అలాంటి కమ్మినని వైన్ ఉంది కదా లోపల, ఆ వైన్ చూస్తుంటే సంవత్సరాలు గడిచే కొద్దీ దాని కింద ఉన్న ప్రిసిపిటేషన్, దానికి పదార్థం మొత్తం కింద ఇంకా లాడ్జి కిందకు వస్తూ ఉంటుంది, ఎక్కువ స్ట్రాంగ్ అయింది అది వైన్. 8 సంవత్సరాలు అవుతుంటే అంత స్ట్రాంగ్ అయింది. హల్లెలూయా. బైబిల్ కూడా 8 ప్రవక్తలు ఒకరోజు అన్నారు, ఏమండి బల్లారాధన చేసేటప్పుడు మనం ద్రాక్షరసం తాగాల వైన్ తాగాల అని అడిగారు. ఎందుకంటే చాలా సంఘ శాఖల్లో ఈ చర్చికి పోతే మందు పోతారండి. ఒక ఆయన వర్తమాన సంఘంలోకి వెళ్ళి బల్లారాధన చేయాలి, చిచ్చి ఏమి సంఘం ఇది, చర్చికి బల్లారాధన కోసం వస్తే మందు పోస్తున్నారు అని చాలా బాధపడతా ఉన్నాడు. దేవుడు పోయే ముందు మందే, దేవుడు పోయే ముందే ద్రాక్షరసం కాదు. ఎందుకంటే యేసుప్రభు రక్తం ద్రాక్షరసం లాంటిది కాదు, ఆ రక్తము ద్రాక్షరసం లాగా కుళ్ళిపోయేది కాదు. అది 8 సంవత్సరాలు ఉంటే అంత అంత పవర్ఫుల్గా అయ్యేది. ద్రాక్షరసం ఎంత తాగితే అంత చిరాకు ఉంటుంది. లోకంలో ఉన్న వాడికి మందు ఆ వైన్ ఎంత తాగితే అంత కిక్కు. అంతేనా? ఆ మనిషిని ఈరోజు వైన్ గురించే మాట్లాడదాం, వైన్ గురించే మనం ధ్యానించుకుందాం. బైబిల్లో వైన్ గురించి చాలా, ఈరోజు ప్రపంచంలో పిల్లారా మనకి ఇంత కరోనా వచ్చి భయంకరమైన లాక్డౌన్ వచ్చి మొత్తం అంత ఆగిపోయిన పరిస్థితుల్లో ఇక్కడున్న అనేక రకాలైన పదార్థాలు ఏది తెరవల, ఒక నిత్యావసరమైన ఆహారం అన్నం తప్ప మనిషికి వచ్చే ఏమి తెరవల. కానీ గవర్నమెంట్ తెరిచింది ఏంటంటే వైన్ షాపులు. ఒక్క ఇండియాలోనే కాదండి, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లోనూ తెరచుకున్న ఒకే ఒక షాపులు వైన్ షాపులు. ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా ప్రభుత్వాలకు వచ్చే ఆదాయంలో
దాదాపుగా నా 25% నుంచి 50% వరకు కూడా వచ్చే ఆదాయం వైన్ నుంచే వస్తుంది. వైన్ పెట్రోల్ ఇవి రెండు పక్కన పెడితే అన్ని దేశాల్లో కూడా వాటికి వచ్చే ఆదాయాలన్నీ భయంకరంగా పడిపోతాయి. వైన్ పెట్రోల్ వల్ల ప్రపంచం మొత్తం ఇంత సంపాదించుకుంటుంది, ఈ దేశాలు ఎదుగుతున్నాయి. అందుకే మొన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్, మీరు వైన్ వైన్ షాపులను అయితే పెట్టనిచ్చారు, చర్చిలు పెట్టనివ్వరా అని చెప్పేసి, చర్చిలు ఓపెన్ చేయాలని చెప్పేసి ఆయన చాలా ఆశ కలిగి ఉన్నాడు. చాలా మంచి ఆలోచన. అన్ని దేశాల్లో వైన్ షాపులు ఉండి చర్చిలు ఓపెన్ కావద్దా? సరే పిల్లలు, ఏదేమైనా బైబిల్లో వైన్కి ఒక విశేషమైన ఉంది. వైన్కి ఉన్న ఒక విశేష లక్షణం ఏంటంటే, దేవుడు ఒక చెడ్డదాన్ని తన యొక్క మంచిదానితో పోల్చుకొని మాదిరిగా చెప్పే సందర్భాలు ఇది ఒకటి. సింహం కూడా దేవుడు ఒకవైపు సాతాన్తో పోల్చాడు, ఒకసారి తనతో పోల్చాడు. పావును ఎప్పుడు ఆయన సాతాన్తో పోల్చాడు. ఆయన కూడా పాపంలాగా అయినప్పుడు సత్వంతో ఆయన ప్రతిబింబించబడ్డాడు. దాదాపుగా చూడండి, బైబిల్లో దేవుడు పావురంగా ఉన్నాడు, సాతాన్ ఏమో కాకిలాగా ఉన్నాడు. ఆ మాదిరి చూడండి, ఎప్పుడు కూడా అలాగే ఉంటా వస్తున్నాయి. కానీ వైన్కి వచ్చేసరికి పాత నిబంధనలో వైన్ చెడ్డదిగా చూపించబడుతుంది. పాత నిబంధనలో వైన్కి చాలా 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 విశేషత ఉంది. మొట్టమొదటిది ఏంటంటే, యాజకుడు వైన్ ఎప్పుడు ముట్టుకోకూడదు. యాజకుడికి అభిషేకం పొందిన వ్యక్తి ద్రాక్ష వల్లిని కానీ ద్రాక్ష రసం నుంచి వచ్చింది కానీ ద్రాక్ష తొక్కు నుంచి వచ్చింది కూడా ముట్టుకోకూడదు. తొక్కు నుంచి కూడా నేను ఎందుకన్నాడని నాకు ఆశ్చర్యం. ఎందుకంటే నేను ఎప్పుడు బొంబాయిలో అక్కడ పరిశీలికి వెళ్ళిపోయేదాకా వైన్ ఎప్పుడు చేయటం కానీ చూడటం కానీ చూడలా. పాద పరిచర్య కూడా నా లైఫ్లో ఫస్ట్ టైం అక్కడే చేశాను. బాప్తిస్మం తీసుకుంది ఇక్కడ, కానీ ఫస్ట్ టైం పాద పరిచర్య చేసింది మాత్రం అక్కడ. మరి అక్కడ ఆ వైన్ టేస్ట్ చేసినప్పుడు, ఫస్ట్ టైం కమ్యూనియన్కి శాంటా మారియా చర్చిలో వైన్ తాగినప్పుడు, అమ్మ ఇది మందు, ఇదే ఆ ప్రవక్త చెప్పింది అనుకున్నా. ఆ తర్వాత నేనే స్వయంగా ఇప్పుడు ఎప్పుడైతే పరిచర్య చేస్తానో, ప్రవక్త అన్నాడు సేవకుడు తన సొంత చేతులతో వైన్ చేయాలి అని. మరి నాకు రాదు, వైన్ వచ్చిన ఆయన దగ్గరికి వెళ్ళిపోయాను. ఒక ఆయన బ్రదర్ జాన్ బ్రదర్ అని, ఆయన పేరే జాన్ వైన్, వైన్ చేసే జాను. అక్కడ విరార్లో ఒక మరాఠీ చర్చ్ ఉంది, అందులో ఒక ఆయన బిర్యానీ చేస్తాడు. అక్కడ 5-6 జాన్లు ఉన్నారు, అందుకే ఒక ఆయన జాన్ బిర్యానీ జాన్ వైన్ అని పిలుస్తారు, అట్ట పేరు పెట్టి పిలుస్తారు. మరి ఆ జాన్ వైన్ బ్రదర్ దగ్గరికి వెళ్ళి, అంటే జాన్ పేరు టొస్కాను, వాళ్ళ అబ్బాయి కూడా మంచి పరిచర్య చరిత్రలో చాలా ఉపయోగపడతా ఉంటాడు. చాలా అంటే వర్తమాన పుస్తకాలు డిస్ట్రిబ్యూట్ చేయడంలో బొంబాయి విలియం బ్రనం గుడ్ న్యూస్ సొసైటీకి వాళ్ళ అబ్బాయి మొత్తం ఇన్ఛార్జ్, చాలా మంచి అతను. ఆయన నాకు వైన్ ఎలా చేయాలో మొత్తం ప్రాసెస్ తన ఇంటి దగ్గర చాలా చక్కగా నేర్పించాడు. ఆ తర్వాత నేను ఆ వైన్లో ఆ పిసికిన తర్వాత 4 రోజుల పాటు మొత్తం పత్తి దాన్ని పిసికి 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 చేతులు అప్పటికే అయిపోయినాయి, చాలా ఊపిరి పోయింది. ఆ తర్వాత తను మొత్తాన్ని ఫిల్టర్ చేసి లాగి ఆ అది వచ్చినాక వైన్ జ్యూస్ని వైన్ని ఆ తొక్కునే చేయాలన్నాడు. ఈ తొక్కును చూస్తుంటే ఆ తొక్కు వాసన బీరు వాసన, ఈ వాసన బీరులాగా ఉందన్నాడు. ఎగ్జాక్ట్లీ దీంతోనే బీర్లు చేస్తారని చెప్పాడు. మేము పడేసే తొక్కు అన్నాడు, ఈ దూరంగా తీసుకెళ్ళి ఎవరు కనపడకుండా పడేయండి, ఈ తొక్కు చాలా వాల్యూ, ఈ తొక్కుతో మీరు పడేసిన తొక్కుతో దాదాపుగా 40 కేసుల బీర్లు వస్తాయి అన్నాడు. మనం విశ్లేషించిన తొక్కు, ద్రాక్ష వల్లికి ఉన్న తొక్కు కూడా అంత పవర్ఫుల్గా వైన్ అది మద్యంతో లింక్ అప్ అయినది పోయినారు. అందుకే పాత నిబంధనలో ద్రాక్ష వల్లి కానీ దాని తొక్కు నుంచి వచ్చింది కూడా ఏది ముట్టుకోవద్దని చెప్తాడు దేవుడు. యాజకుడికి ఉండాల్సిన ప్రధాన లక్షణం, అతను ద్రాక్ష వల్లిని తాకకూడదు, ద్రాక్ష వల్లిని తినకూడదు. సేమ్ ఇదే నియమం నాజీర్ నియమానికి కూడా ఉంటుంది. నాజీర్కు 2 నియమాలు ఏంటంటే, నాజీరు ఆ ద్రాక్ష వల్లిని నుంచి వచ్చింది ఏది ముట్టుకోకూడదు, 2 తన వెంట్రుకలు కత్తిరించుకోకూడదు నాజీరు. దీన్ని కూడా హిందువులు కూడా కాపీ కొడతారు, దేవుడికి ముక్కని చెప్పి జుట్టు పెంచుకుంటారు, తర్వాత గుండు కొట్టించుకుంటారు. దేవుడు సాతాన్ చేసి ఆయన చాలా మరికి కాపీ పిల్లారు. పాత నిబంధనలు ఎందుకు ఇంత విశేషంగా భూమి మీద మత్తుని కలిగించే పదార్థాలు చాలా ఉన్నాయి పిల్లారు, కానీ వాటన్నిటి గురించి ఎక్కువ రాయబడలా. కానీ బైబిల్లో ఎక్కువగా ద్రాక్షరసం లేదా వైన్, నువ్వు బీరన్నా దాని నుంచి వచ్చే ప్రొడక్టే, వైన్లన్నా దాని గురించే, మిగిలిన అనేకమైన ఐటమ్స్
జిన్ను రమ్ము అంటారు. అన్నీ కూడా దాంతో నుంచి వచ్చింది, ఆల్కహాల్ నుంచి వచ్చే అన్ని దాని నుంచి వచ్చిన ప్రొడక్ట్సే. మరి వీటి గురించి ఎందుకు బైబిల్లో ఇంత ఎక్కువగా రాశాడు? చాలా ఎక్కువగా సేవకుడికి తచ్చేదో నిషేధించబడిన పదార్థాల్లో కొన్ని రకాల పాలడి మాంసాలు కొన్ని నిషేధం, తాగేది వాటిలో అతనికి నిషేధం ఏంటంటే ఇదే, నాజీరు చేయబడిన వాడు కూడా నిషేధం ఇదే. హల్లెలూయా. ఒక అతను అంటాడు, ఏమంటే మందు తాగడం తప్ప అని ప్రశ్నించాడు ఒకరోజు. ఎందుకంటే బైబిల్లో ఇక్కడ మీరు చూశారు కదా, ఇక్కడ సొలొమోను మహాజ్ఞాని అంటున్నాడు, ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖం, ఎవరికి జగడాలు, ఇంట్లో కొట్లాటలు, గొడవలు, సమస్యలు, మళ్ళీ దేనికి, ఎవరికి అంటే మద్యం తాగే వాళ్ళకే కదా. మరి ఇటువంటి గొడవలు పెట్టే దాంతో పరిశుద్ధ ఆత్మను ఎందుకు పోల్చుకుంటున్నాడు దేవుడు? శ్రమనిచ్చే దాంతో పరిశుద్ధ ఆత్మను ఎందుకు పోల్చుకుంటున్నాడు? దుఃఖాన్ని ఇచ్చేదాంతో పరిశుద్ధ ఆత్మను ఎందుకు పోల్చుకుంటున్నాడు? ద్రాక్షారసముతో పొద్దు చూడ రుచి చూసి వారికే కదా, ద్రాక్షారసము గిన్నెలు తలతల్లాడుకుండగా దాని వైపు చూటుగా అది సర్పం వలె నిన్ను కరుచును, కట్లపాం వలె కాటువేయును, విపరీతమైనవి నీ కన్నులు కనపడితే నువ్వు వెర్రి మాటలు పలుకుతావు. మరి వెర్రి మాటలు పలికే దాంతో తన పరిశుద్ధ ఆత్మను ఎందుకు పోలుస్తున్నాడు? నువ్వు నడి సముద్రమున పండుకొని వాడి వల్లే ఉంటావు, వాడు నడి సముద్రాన పడుకొని ముందెళ్ళి పడుకొని నాకేమి కాదులే అనుకునే వాళ్ళలాగా ఉంటావు అన్నాడు. తాగుడు గురించి మనం ఎవరికి కొత్తగా చెప్పక్కర్లా, అవునా? పల్లెటూరులో నుంచి పట్టణాల్లో దాకా ప్రతి ఒక్కరికి తాగుడు గురించి తెలుసు. ప్రతి ఒక్కరూ ఆ తాగే వాళ్ళని, వాళ్ళ నుంచి వచ్చే వాటిని అందరూ చూసేవాళ్ళు. ఈ భూమి మీద ప్రతి సంవత్సరం తాగుడు యొక్క పర్సంటేజ్ ఎంతో పెరిగిపోతుంది. హై క్లాస్ నుంచి లో క్లాసు, పూర్ క్లాస్ దాకా కూడా అందరికీ అవైలబుల్ అయ్యే మందు మత్యం మత్తు తాగుడే. ప్రపంచంలో ఉన్న 200 దేశాలు కూడా తాగేది, అందరూ కలిపి యూనివర్సల్గా తాగేది కూడా మందే అన్ని చోట్ల కూడా. ఎందుకంటే కొన్ని చోట్ల కాఫీ ఉంది, కొన్ని చోట్ల కాఫీ లేవు కొన్ని దేశాల్లో, కొన్ని చోట్ల టీలు ఉంది, కొన్ని చోట్ల టీలు లేవు. తాగే వాటిలో అనేక రకాలమైనవి ఉన్నాయి, కానీ అన్ని ప్రపంచ దేశాల్లో అన్నిటిలో కూడా గవర్నమెంట్ కంట్రోల్లో ఉండి నడుస్తున్న ఒకే ఒక ద్రవ్యం ఏంటంటే మందుల కంపెనీలు కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో లేవు, ఫినాయిల్ కంపెనీలు కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో లేవు, కానీ ప్రపంచం మొత్తంలో వైన్ షాపులు మాత్రం ప్రపంచం మొత్తం కూడా అన్నీ కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లోనే ఉంటాయి. అంత అంటే గవర్నమెంట్ల మీద ట్యాక్స్ వేస్తుంది, గవర్నమెంట్ దాన్ని ట్యాక్స్ వేస్తుంది అన్ని చోట్ల కూడా. దాని నుంచి వచ్చే ఆదాయం చాలా 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 ఎక్కువ పెరగాలి. ఎందుకు పరిశుద్ధ ఆత్మను దేవుడు మందుతో పోలుస్తున్నాడు? ఊర్లో చూస్తే తాగి ఎన్ని గొడవలు పెట్టుకుంటా ఉంటారు, తాగి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఎందుకు పిల్లారు? కారణం ఏమిటంటే పరిశుద్ధాత్మల్లోని తాగుడిలోని చెడ్డదాంతో కాదు, తాగుడిలోని కొన్ని లక్షణాలు పరిశుద్ధ ఆత్మను పొందిన వాళ్ళలో వచ్చే లక్షణాలతో కొన్ని మ్యాచ్ అవుతాయి, నిజంగా మ్యాచ్ అవుతాయి. మొట్టమొదటిది మందుకి నిన్ను బానిసం చేసుకునే లక్షణం ఉంటుంది. నువ్వు భూమి మీద చాలా వాటిని తినొచ్చు, చాలా వాటిని రుచి చూడొచ్చు, కానీ నిన్ను ఎడిక్ట్ చేసే తత్వం అతి కొద్ది వాటికే ఉంటుంది. టీ కొందరికి ఎడిక్షన్ అవుతుంది, కొందరికి ఎడిక్షన్ కాదు. కాఫీ కొందరికి ఎడిక్షన్ అవుతుంది, కొందరికి ఎడిక్షన్ కాదు. కొందరికి ఎడిక్షన్ అవుతాయి, కొన్ని కాలేవు. కానీ మందు అందరిని తాగిన ప్రతి వాడిని దానికి వశపరచుకోగలదు. ఒక్కసారి దాన్ని రుచి చూసి దాన్ని లోపల పడితే ఇక దాని నుంచి బయటపడటం చాలా కష్టం. మందు తాగేసిన 10 సంవత్సరాల తర్వాత కూడా పోయిపోయి మళ్ళా ఉండబట్టలేక తాగి మళ్ళీ జీవితాలు నాశనం చేసుకున్న వాళ్ళని చూసాం. 5-6 సంవత్సరాల తర్వాత కూడా, 8 సంవత్సరాల తర్వాత కూడా వెళ్ళిపోయిన వాళ్ళు. మందుకి తనకి బానిసం చేసుకునే తత్వం ఉంటుంది. అది నువ్వు లోబడే కొద్దీ నీ డబ్బులు, నీ ఆస్తి, నీకున్న అన్నింటినీ కూడా పోగొట్టైనా దాని కొరకు నువ్వు ప్రయాసపడి కష్టపడి అది నిన్ను అది తాగేంత వరకు నేను తృప్తి పడిన తత్వం ఉంది. ఇదే లక్షణం మందుకి, డ్రగ్స్ కూడా ఉంటుంది. అవునా? డ్రగ్స్, ఆ డ్రగ్స్ అంటే ఏదో కాదండి, ఓపియం. దేవుడు దాన్ని కూడా పరిశుద్ధాత్మతో పోల్చుకుంటున్నాడు. ఓపియం దేని నుంచి తీస్తారో తెలుసా? ఓపియం చెట్టు. నేను మెడికల్ కాలేజీలో ఉన్నప్పుడు, అందులో ఆ ఓపియం సీడ్స్ని ఒక ఎక్స్పెరిమెంట్ కోసం ఫ్రాగ్ మీద ఎక్స్పెరిమెంట్లో తీసుకొచ్చారు, మజిల్ ట్విచింగ్ ఎక్స్పెరిమెంట్స్కి. అది ఏదో చిన్న చిన్న విత్తనాలు ఉన్నాయి. మా మేడం చెప్తా ఈ విత్తనాలు రేట్ ఏంటో తెలుసా? ఈ పుట్ట విత్తనాలు, ఏ విత్తనాలు పలానా పలానా అనుకున్నాం.
ఆ మేడం ఓపీఎం సీట్స్ అంటారు కదా, ఓపీఎం ఏందో అర్థం కాలే. తర్వాత చెప్పింది ఓపీఎం ఏంటంటే డ్రగ్. ఒక బాటిల్ కాస్ట్ ఒక లీటర్ ఒక దాని కాస్ట్ ఎంతో ఉంటుంది. దానికి కూడా ఓపీఎం చెట్టుకు కూడా ఆకులనేవో బంధం తాగుతారు. చాలా దాని ఆకుల్ని ఆ చెట్టు ఆకుల్ని వదిలి వలిచేసి చూడండి, ద్రాక్ష చెట్టుకు కూడా మొత్తం మొత్తే దాని తీగ నుంచి దాని లోపల వచ్చేదాకా మొత్తం మొత్తనివ్వగలరు ఒక ఆకులు తప్ప. కానీ బంగ్ చెట్టుకైతే ఆకుతో సహా మొత్తం మొత్తనిస్తాయి ఓపీఎం చెట్టుకి. ఓపీఎం ఆకులు ఆకుల్ని ఇట్లా మొత్తం పొడి చేసుకొని సిగరెట్లో లోపల వదిలేసి తీసేసి టొబాకో ఇది పెట్టేసుకొని తాగుతూ ఉంటారు. దాన్ని బంగ్ అని పిలుస్తారు. తర్వాత దాని చుట్టూ బెరడ నుంచి జ్యూస్ సాగి జ్యూస్ తీసి చిరుకసంలో పోసుకొని తాగుతారు. నేను ఒకరోజు ఒకటి తాగిన వాడిని చూశాను. ఆ ఓపీఎం తాగిన వాడిని పేషెంట్ ఈజీ గుర్తుపట్టచ్చు. వాడు డెలీరియంతో ఉంటాడు. వాడి ప్యూపుల్స్ కన్స్ట్రక్ట్ అయిపోయి ఎంత తక్కువైపోతాయి అంటే పిన్ పాయింటెడ్ ప్యూపుల్ అంటారు. ఎంత చిన్న గ్యాప్ ఉంటుంది మనకి. ఇప్పుడు కంట్లో చూస్తుంటే వాడి మధ్యలో ప్యూపుల్ ఉంటుంది కదా, ఈ ప్యూపుల్ పిన్ పాయింటెడ్ అయిపోయింది. అంటే వాడికి దృష్టి అసలు కనపడదు. ఫస్ట్ టైం ఆ బంగ్ ఆ తాగిన పేషెంట్ని చూశాను. వాడి ప్యూపుల్ని టెస్ట్ చేయగానే మొత్తం మూసుకుపోయింది. మందు తాగినప్పుడే కన్ను కొంత మూసుకుపోయింది, బంగ్ తాగినప్పుడైతే అసలు మొత్తం మూసుకుపోయింది. అది బంగ్ అంటే ఓపీఎం. ఆ చెట్టు ఎండిపోయినా కానీ దాన్ని నలుపుకొని తాగుతారు. అందులో కూడా ప్రేతమైన మత్తు. ఇక అన్నిటికంటే మత్తు ఏంటంటే దాని పువ్వు ఇట్లా పైకి వస్తుంది పువ్వే. ఆ పువ్వు లోపల విత్తనాలు ఉంటాయి. బాక్స్ టైప్లో ఉంటుంది పువ్వు. దానికి ఆ విత్తనాలు వెరీ కాస్ట్. ఆ విత్తనాల నుంచి హెరాయిన్ కొకైన్ రకరకాలు అనేది ఇస్తాయి. కొకైన్ ఫస్ట్ వస్తుంది. కొకైన్ని కొన్ని రకాల కెమికల్ కాంపోజిషన్స్తో కలుపుతుంటే హెరాయిన్ అయింది. హెరాయిన్ డైరెక్ట్గా వీన్స్లోకి మన బాడీలోకి ఇంజెక్షన్ చేసుకుంటారు. అది కూడా విపరీతమైన మత్తు. అందులో ఉన్న వాడికి గాల్లో తేలిపోతున్నట్టు ఉంటుంది. అసలు వాడు భూమి మీద ఉన్నట్టే ఉండదు. అని ఎంత కొట్టు రక్తం కారుతున్నా కానీ వాడికి తెలియదు. ఒక రకమైన ఆనందంలో ఉంటాడు. పాత రోజుల్లో ఫస్ట్ ఆపరేషన్ చేసేటప్పుడు మత్తు మందు కనుక్కోకముందు ఫస్ట్ మనుషులకి ఆల్కహాల్ ఇచ్చి మత్తు చేశారు. ఎందుకంటే మందు తాగిన వాడికి నొప్పి చాలా తగ్గిపోయింది. వాళ్ళు కొడుతున్న నొప్పి తగ్గిపోయింది, చాలా నొప్పి తగ్గిపోయింది. పిల్లలు ఇదే లక్షణం దేవుని ఆత్మలో కూడా ఉంది. దేవుని ఆత్మలోని వెళుతుంటే ఎలా నేను ఎన్ని చెడుతున్నా ఎన్ని బాధలు పడుతున్నా పిచ్చోడు వెళ్ళాడు దేవుడి కోసం నేను చేశాడన్నా కానీ నీకు నొప్పి తెలియదు. ఆహాహా ఆనందంగా ఉంటుంది. హల్లెలూయా. దేవుని ఆత్మ కూడా ఒక మత్తు. హల్లెలూయా. ఆ దేవుడి ప్రేమను చూసిన వాడికి వెనక్కి రాబుద్ది కాదు. ఇక లోకంలోకి రాబుద్ది కాదు. ఎప్పుడు దేవుడి ప్రేమతోనే దేవుడి ఆత్మతోనే ఎప్పుడు సంతోషంతో గడపాలని ఉంటుంది. అందుకని దేవుడు దాన్ని కూడా తన ఆత్మతో పోల్చాడు. బైబిల్లో ద్రాక్ష చెట్టుని దేవుడు తన ఆత్మతో పోల్చుకున్నాడు. అలాగే ఓపీఎం చెట్టుని కూడా తన ఆత్మతో పోల్చుకున్నాడు. లోయలోని పద్మము అంటారు తెలుగులో. షారోను రోజాను నేనే, లోయలోని పద్మము నేనే అని. ఐఆమ్ ద లిల్లీ ఆఫ్ ద వ్యాలీ. ఆ లిల్లీ ఆఫ్ ద వ్యాలీ అని రాసింది ఏదో కాదు, ఓపీఎం చెట్టు. నేనే ద్రాక్ష చెట్టుని, నేనే బంగు చెట్టుని. బంగ్ అంటే ఓపీఎం చెట్టుని. ద్రాక్షలో ఉన్న మత్తు నాదే, ఓపీఎంలో ఉన్న మత్తు నాదే. హల్లెలూయా. ఇది భౌతికమైన మత్తు పిల్లలు, అది పరిశుద్ధాత్మ యొక్క మత్తు. ఈ మత్తులో ఉన్న వాడికి ఎప్పుడు మత్తు దిగినా కానీ మళ్ళీ పోదామా మత్తు తీసుకుందామా అని ఉంటుంది. పరిశుద్ధ ఆత్మలో ఉంటే కూడా నీకంతే, దిగ్గానే చాలు బా మళ్ళీ ప్రార్థనలోకి వెళ్దాం, మళ్ళీ వాక్యం వెళ్దాం, అబ్బబ్బబ్బ ఇంకా పాటలు పాడదాం, ఇంకా పాటలు పాడదాం. తాగినప్పుడు ఫస్ట్ ఒక్కసారిగా మత్తు రాదండి. ఫస్ట్ తాగినప్పుడు కొంచెం సొక్కమంటా ఉంటుంది. వెళ్ళే కొద్ది మెల్లగా బాడీ అంత ఎక్కుతుంది. నేను నిజంగా రెండు అనుభవించాను. నాకు తెలుసు మందు తాగినప్పుడు ఒళ్ళంతా ఇట్లా వేడిగా ఫీలింగ్ వస్తుంది. పరిశుద్ధ ఆత్మలు కూడా నువ్వు వెళుతుంటే అదే ఫీలింగ్ వచ్చింది. కాకపోతే తేడా ఏంటంటే మందు తాగిన దానికి పరిశుద్ధ ఆత్మకు ఒక 1000 రెట్లు ఒక 10,000 రెట్లు ఎక్కువ ఉంటుంది. మందు బాగా తాగిన తర్వాత వాడి లోపల ఉన్న ఎమోషన్స్ అన్ని బయటకు వస్తాయి. అంతేనా? మామూలు ఎమోషన్స్ రావు. మంచి ఎమోషన్స్ వస్తే చెడు ఎమోషన్స్ కూడా వస్తే పిల్లల. కాలేజీలో ఉన్నప్పుడు తిరపస్తామని ఒక అతను నాతో విపరీతంగా గొడవపడాడు. ఒకరోజు మేము ఒక రూమ్లో లోపల తాగుతూ ఉన్నాం పార్టీ మా కాలేజీలో. వాళ్ళు ఒక రూమ్లో పార్టీ తాగుతూ ఉన్నారు. తాగిన తర్వాత అటు ఇటు అయిపోయిన తిరపస్తాం వచ్చాడు. రే తిరపస్తామని కానీ రే
నీలాంటి మంచోడు కూడా ఉంటారా? ఎందుకు రా నా ఫ్రెండ్గా పుట్టి నా ఫ్రెండ్గా వచ్చా అని మామా మామా అని చెప్పేసి వచ్చేసి సారీ మామా సారీ అని చెప్పేసి వచ్చేసి తీసుకొని వెళ్ళి అక్కడ కూర్చొని బిర్యానీ తినిపిస్తుంటే తింటుంటే వచ్చి తినరా 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 అని నోట్లో పెట్టి తినిపిస్తా ఉన్నాను. వద్దులే తినిపిస్తావంటే తినరా ప్లీజ్ తినరా అని మరి నీ బాగా ఎక్కిందిరా అంటే తాగి తిను నువ్వు నువ్వు తినాల్సిందే నేను పోనని అన్నం నోట్లో బిర్యానీ తాగిన వాళ్ళు పిల్లరా వాళ్ళు కూర్చుంటే వాళ్ళ ప్రేమను భరించలేము. నువ్వు తినాల్సిందే. నేను ప్రభువులోకి వచ్చిన తర్వాత కూడా నా ఫ్రెండ్ తిరుపతి స్వామి మాత్రం పాప ఎన్నో సంవత్సరాలు పడిపోయి ఆయన అప్పుల హాస్పిటల్లో మరి సీనియర్ కార్డియాలజిస్ట్ మంచి మన లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర తిరుపతి స్వామి ఎక్కడున్నావు అని చెప్పగానే పెడితే కారు వేసుకొని తక్కనే వచ్చాడు. పాప చూసి చాలా బాధపడుతూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు, ఏంద్ర ఎట్టయిపోయాడు, ఎక్కడ ఉండాల్సిన వాడు అని. నేను ఆయన చూసి ఏడుతున్నాను, నన్ను చూసి ఏడుతున్నాడు పాప తిరుపతి స్వామి. ఆయన రక్షించబడాలని ఎన్నో రోజులు ప్రార్థన చేశాం పిల్లలు, ఆయన ప్రభువులో మార్చబడాలి, దేవుళ్ళకి రావాలని. తాగి ఉన్న వ్యక్తికి లోపల వచ్చే ప్రేమ కూడా చాలా ఎక్కువ వస్తుంది. పరిశుద్ధ ఆత్మ కూడా అలాంటిదే. నువ్వు ఆత్మలోకి వెళ్ళినప్పుడు నీకు శత్రువు మీద కూడా ప్రేమ వచ్చింది, నిన్ను కాదనేవాడు కూడా అవమానపరిచేవాడి మీద కూడా ప్రేమ వచ్చింది. అయ్యో ప్రభు ఆ తెలియదు తండ్రి అని ఆ ప్రేమ దిగి ఆ మొత్తం దిగిన తర్వాత మళ్ళీ అది పోయింది. చాలాసార్లు కొన్నిసార్లు ఉంటుంది, కొన్నిసార్లు ఉండకపోవచ్చు. పరిశుద్ధ ఆత్మ చూడండి, పరిశుద్ధాత్మ వేరు, పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణ వేరు. ఇక్కడ దేవుడు పోలుస్తుంది, మందు ఉంది కానీ నీకు ప్రేరణ ఇవ్వాలంటే నువ్వు ఇంకా 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 తాగాల, ఇంకా తాగాల. అయితే ఒకటే ఏంటంటే ఇవి ఎక్కువ తాగితే నష్టం, మందు కానీ ఓపియం కానీ. పరిశుద్ధాత్మ ఎంత తాగినా నష్టం లేదు పిల్లలు. అందులో నువ్వు ఎంత ఆత్మలోకి వెళ్తే వాక్యం అందుకంటాడు బాగా తాగేటప్పుడు తిరుపతి నన్ను తీసుకెళ్ళిపోయి కూర్చోబెట్టి తెగ కూర్చోబెట్టి గంటలు గంటలు కూర్చోబెట్టి తాగిపించేవాడు. 3 గంటలు 4 గంటలు 5 గంటలు కూడా కూర్చొని మాట్లాడతా ఏం తిరుపతిస్తామంటే మండాలరా లోపల మండుతా రావాలా అప్పుడు దాకా తాగుతూ ఉండాలంటాడు. అది కూడా చిన్న చిన్న తాగాడు ఆయన, మంచి కాస్ట్లీ బ్రాండ్ తాగుతాడు అంటాడు. తీసుకొస్తాడు, తీసుకొచ్చింది కూడా ఎట్లా తీసుకొస్తాడు, అవో ఇదేంది అనిపించింది. మరి ముఖ్యంగా మెడికల్ కాలేజీలో సెమినార్ కాన్ఫరెన్స్లు జరుగుతాయి, డాక్టర్లు పోయారు, డాక్టర్లు దాదాపు 80% మంది భయంకరమైన తాగబోతున్నాయి. దగ్గర నుంచి చూసిన తర్వాత బయటికి ఇన్ని చెప్తారు డాక్టర్లు ఎంత తాగుతారని తిన్నసార్లు తెచ్చుకున్న రోజులు ఉన్నాయి. ప్రతి సీఎం మీకు కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్స్ అనే సెమినార్స్ జరుగుతాయి. ఆ సెమినార్లో డ్రింక్స్ ఫ్రీ, ఫుడ్ అండ్ ఎక్సలెంట్గా ఉంటుంది సెమినార్ అయిపోయిన తర్వాత. అంటే డాక్టర్స్ సెమినార్ ఫెలోషిప్లో ఆ తర్వాత ఆ నైటు కొన్నిసార్లు పెద్ద పెద్ద రెస్టారెంట్లో తీసుకెళ్ళి పెద్ద పెద్ద అప్పట్లో తాజ్ బంజారా తర్వాత మ్యారియట్ హోటల్ వీటిలో తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళు. మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడు మా సార్లు పోతూ ఉంటారు కదా, సార్తో పాటు సార్ పాస్లు ఇస్తారా సార్ అని చెప్పి అడుక్కొని వాళ్ళని అడిగి వాళ్ళు కొన్నిసార్లు అంటే కూడా కొన్నిసార్లు పోలేరు. వాళ్ళు సెమినార్కి పోయి వస్తారు, రాత్రి డిన్నర్కి ఏమి వెళ్తా వాళ్ళు అనుకుని వదిలిపెడతారు. వాళ్ళ పాసులు తీసుకొని స్టూడెంట్స్ పోతూ ఉండే వాళ్ళు లోనికి వెళ్ళిపోయి ఒకరోజు ఫుల్గా కూర్చొని మా ఫ్రెండ్స్ ఆ డాక్టర్ సెమినార్లు అయిపోయిన తర్వాత ఫుల్గా తాగుతున్నారు. తాగి అయిపోయినా చూస్తే పక్కన కూర్చున్న ఎవరంటే మా ప్రొఫెసర్. ఇవి చూసినాయ్ ఇది ప్రొఫెసర్స్ రా, మీరెందుకు వచ్చారా, అయిపోయారే మీరు అన్నాడు. సారే చెప్పేసి కౌకిలించుకొని ఆయన ఎడుతూ ఉన్నాడు. ఏదిరా అంటే పాప ఇంట్లో డబ్బులు లేవు సార్, ఉండలేకపోయాడు, ఇది చూసాను కానీ ఊరుకోను ఆయన ఊరుకోని. సారంటే జనాలకు మామూలుగా హడలు, తాగిన మైకంలో ఆయనకి హడలు పోయింది, వీళ్ళకి హడలు పోయింది. అయిపోయినాక సార్ ఒక చిన్న సీర్స్ సార్ అని ఈయన సార్తో కలిపి సీర్స్ కొట్టుకోవటం, ఆ ఫోటోలు వీడియోలు తీయటం. అసలు సార్ అంటే వణికిపోయేవాడు కూడా ఆ తాగిన మొత్తంలో ఆయనకి వీడి మీద ప్రేమ, వీళ్ళకి ఆడి మీద ప్రేమ. నిజం పిల్లారా, మందుకి ఎంత పవర్ ఉందా! మనుషుల మధ్యలో ఉన్న గ్యాప్లు కూడా తీసేయగలదు మందు, మనుషుల మధ్యలో ఉన్న భేదాలు కూడా తీసేయగలదు పిల్లారా. నిజంగా తాగుతూ బాగున్నప్పుడు నీ కంపెనీలు లేకుండా ఒక్కడమే తాగుతున్నప్పుడు నీ ఎదురుగా కూర్చున్నవాడు వాడు ఏ కులం ఏ గోత్రం ఏ జాతి ఒక్కడ కూడా రాదు. మంచి మాట్లాడి మంచి నేను ఎంటర్టైన్ చేసేవాడు ఉంటే చాలు, డ్రింక్లో కంపెనీ వెళ్ళిపోయేది. ఒక్కడమే తాగాలంటే చాలాసార్లు చిరాకు ఉంటుంది. తాగేవాడు ఎప్పుడు ఎవరో ఒకడు సహవాసాన్ని కోరుకుంటాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఉన్నవాడి తత్వం కూడా అంతే. పరిశుద్ధాత్మ ఉన్నవాడు నాతో కూడా సహవాసం ఉండాలి. నేను సంఘంతో కలవాలా, నా విశ్వాసంతో కలవాలా, కుటుంబంతో కలవాలా, నేను దేవుడితో సహవాసంలో ఫెలోషిప్లో ఎదగాలని ఒక తపన వాడి రెగ్లింపు చేస్తూ ఉంటుంది.
అందుకే విశ్వాసాలు కలుసుకుంటుంటే చాలా ఆనందం ఉంటుంది, చాలా సంతోషం ఉంటుంది. అది భౌతికమైంది, ఇది ఆత్మీయం. అందుకని దేవుడు దానిలో ఉండే చాలా లక్షణాలు, తాగుళ్ళు ఉండే లక్షణాలు, చాలా లక్షణాలు పరిశుద్ధాత్మలో ఉంటాయి. ఒక్కటే తేడా, అది చివరికి నువ్వు నెగిటివ్గా తీసుకెళ్తుంది, ఇది నెగిటివ్గా ఏమాత్రం తీసుకెళ్తాం. అక్కడ తాగుతున్నప్పుడు ఎదుటోడు ఎవడు అన్నది కూడా మర్చిపోతాం. ఏ కులం, ఏ జాతి, ఏ భేదం కూడా మర్చిపోయి సంతోషించేంత ఆనందం వచ్చింది మంచి ఆరోగ్యకరమైన వాతావరణంలో తాగుతుంటే. అలాగే ఆరోగ్యకరమైన వాతావరణంలో దేవుడు వాక్యాన్ని వింటున్నావు అనుకో, హల్లెలూయా, నీలో కులం పోతుంది, కట్నాలు పోతాయి, జాతి పోతుంది, మతం పోతుంది, భేదాలు పోతాయి, అందరూ నా వాళ్ళే, అందరూ దేవుని ప్రజలే అన్న ఒక అద్భుతమైన ఫీలింగ్ వచ్చింది పిల్ల. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మనిషిని చాలా అద్భుతంగా మనిషిని దేవుడు మార్చి తెస్తాడు. తాగుడికి మద్యానికి పరిశుద్ధాత్మకు చాలా చాలా సిమిలర్స్ ఉన్నాయి. సగం తాగిన అతనికి ఇంకా డబ్బులు అయిపోతున్నాయి, ఇంకా నీకు అన్నాడు తిరుపతి అసలు పని మర్చిపోయాను. తాగుతున్నప్పుడు బాగా కిక్కెక్కి మండేదాకా తాగేవాడు. వాక్యంలోకి వచ్చినా కూడా నిజంగా పిల్లరా, మనం కూడా ఏముంటుంది, ఆరాధిస్తుంటే ఫీల్ రావాలా, ఫీల్ రావాలా, హృదయం కదిలించబడాలా, హృదయం మండాలా, మండేంత వరకు నువ్వు ధ్యానించాలా, మండేంత వరకు పాడాలా, మండేంత వరకు ఆరాధించాలని ఒక రకమైన ఫోర్స్ పరిశుద్ధాత్మలో ఉంటుంది. అందుకని దావీదు కూర్చొని ధ్యానిస్తున్నాడంట, ధ్యానిస్తున్నాడు, ధ్యానిస్తున్నాడు, ఎంతవరకు నేను ధ్యానించుచుండగా నాకు మంట పుట్టాను అంటాడు. హల్లెలూయా. పాటలు పాడుతుంటే కూడా పిల్లారా, నీ హృదయంలో ఫీల్ అయ్యే లోపల ఆ మంట కలిగేంత వరకు నువ్వు పాడాలి. హల్లెలూయా. ఆరాధనలో కూడా అందులోకి వెళ్ళేంత వరకు, నా జీవితంలో నేను ఆ డ్రింక్ని టేస్ట్ చేసింది కానీ తీరిట్ని కానీ జస్ట్ 1 ఇయరే మొత్తం, 2005 అక్టోబర్ నుంచి 2006 అక్టోబర్ దాకా ఓన్లీ 1 ఇయరే. కానీ 1 ఇయర్లో చాలా అనుభవాలు నేర్చుకున్నాను. తాగిన వాళ్ళలో ఏడుపు చాలా తొందరగా వచ్చింది, చాలా తొందరగా వచ్చింది. సింపుల్ పరిశుద్ధ ఆత్మలో ఉన్నవాడికి కూడా చాలా తొందరగా ఏడుపు వచ్చింది. లోకాన్ని చూసినా, ప్రజలను చూసినా, కొన్ని చూసినా, కొన్ని చాలా తెలియకుండానే నీ కళ్ళ ముందు నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి, ఏడుపు వస్తూ ఉంటుంది, తెలియని ఒక ఆవేదన వస్తూ ఉంటుంది. రెండు, తాగేవాళ్ళు దుఃఖాన్ని మర్చిపోవటానికి కూడా తాగుతారు పిల్ల. ఒకటి హ్యాపీనెస్ కోసం, ఒకటి ఎమోషన్స్ కోసం తాగుతుంది చూశాను, రెండు దుఃఖాన్ని మర్చిపోవటం కోసం. ఒక ఆయన మా ఫ్రెండు, ఎవరో ఒక అమ్మాయి ఆయన లవ్లో మోసం చేసింది, ఆడ కూర్చొని భారీగా పార్టీ పెట్టి ఓ ఇక దుఃఖాన్ని పోవాలని ఎంత తాగుతూ ఉన్నాడో అప్పుడు అనుకున్నాడు. నిజంగా నువ్వు పరిశుద్ధాత్మలో కూడా దేవుడు నిన్ను గాయపరిచినప్పుడు తెగ ప్రార్థన చేస్తావు. ఒక బాధ, ఒక సమస్య, ఒక సాధన నిన్ను గాయపరుస్తున్నప్పుడు ఆ నొప్పిలో ఆ బాధలో మామూలుగా చే ప్రార్థన చేయని వాడు తెగ ప్రార్థనలోకి వెళ్ళిపోతాడు. ఆ బాధ నుంచి బయటకు రావటానికి ఎక్కువ విశ్వాసి అప్పుడు దాకా చర్చికి పోని వాడు కూడా చర్చికి వెళ్ళటం, ప్రార్థనలో ఉండటం, ఎక్కువ దేవునితో గడపటం. ఆ బాధను పోయేంత వరకు పరిశుద్ధ ఆత్మను పొందుకున్న వ్యక్తి దేవుని ఆత్మలో ఓదార్పును కోరుకుంటాడు. దేవుని ఆత్మలో తను ఆ అంతరంగంలోని బాధను బయటకు రావాలనుకుంటాడు. అక్కడేమో తాగి తాగి ఆ బాధ నుంచి బయటకు రావాలనుకుంటాడు. ఇక్కడ కూడా అంతే. అయితే ఏంటంటే, ఆనందం వచ్చినంత సులువుగా బాధ పోలేదు. నువ్వు ఎంత క్రానిక్ డ్రింకర్ అయినా ఆ గాయం నుంచి బయటకు రావడానికి, తాగటానికి నువ్వు చాలా 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 ఎన్నో రోజులు పట్టింది అతనికి తాగుతున్నా కానీ. తాగలేకపోతే అతను బాధ తట్టుకోలేడు, కాబట్టి తాగుతూ బాధ భరిస్తాడు. తాగుతూ ఆ బాధని డ్రౌనింగ్ చేస్తూ ఉంటాడు, ఆ సారోని అది తీసేస్తాను ట్రై చేసుకుంటాడు. కాబట్టి అప్పుడు సేమ్ పరిశుద్ధాత్మను పొందిన వ్యక్తికి కూడా జీవితంలో ఒక బాధని, ఒక సమస్యను దేవుడు కొడుతున్నప్పుడు అతను ఎన్నో రోజుల పాటు ప్రార్థనలో గడుపుతాడు. నేను గమనించిన ప్యారలల్, భౌతికమైంది ఆత్మీయమైన దానికి ఎప్పుడు ఛాయ మాదిరిగానే ఉంటుంది. హల్లెలూయా. ఆ తర్వాత చూసింది, తాగిన వాడికి సంతోషం కూడా ఎక్కువే. ఆనందం వచ్చిందంటే అసలు మామూలు ఆనందం కాదు. ఒకరోజు మా సీనియర్ ఒక అన్న విపరీతమైన ఆనందంలో అప్పబ్బబ్బ ఫుల్గా తాగేసి బైక్ ఎక్కుతుంటే లెక్కిన వచ్చి టామోతా ఉన్నాడు. ఒరే పడతావురా పడతావురా అంటే నన్ను ఎవడు ఏం చేయలేడు, నేను మోనార్క్ని. విపరీతమైన ఆనందం, బండి మీద ఒక నుంచొని బండి చాలా స్పీడ్తో 70-80 వెళుతుంది, ఇటుపక్క కాలు పెట్టి ముందు నడిపేవాడిని పట్టుకొని టాలు వచ్చి కేకలేస్తున్నాడు. మామూలుగా మైండ్ సెన్సర్లో ఉంటుంది, దాన్ని చూస్తే ఒడుకు పుట్టింది ఆయన విపరీతమైన ఆనందంలో. మామూలుగా చేయని అడ్వెంచర్లు కూడా చేస్తూ ఉంటాను.
ఒకరోజు మధ్యరాత్రి ఒక చోటకి వెళ్ళిపోయి పలానా అక్కడ ఒక చోట ఉంది తీసుకురమ్మన్నారు. మార్చురీలో ఒక డిపార్ట్మెంట్లో ఒకటి తీసుకురమ్మంటే ఆయన రోజు ఫుల్ తాగున్నాడు ఎవరు హోటల్లో. రే నీకు దమ్ముందా మార్చురీకి వెళ్ళి పలానా తీసుకురాగలవారా కానీ చోటాలని చెప్పేసి టక్క 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 పోయి ఆ శవాల గుట్టల్లో మధ్యలో పోయి తీసుకుని వచ్చేసాడు. దాన్ని తీసుకొచ్చి తెల్లారైపోయినాక అరే ఇది ఎవరు తెచ్చారా అన్నాడు. నువ్వే అడగాలి. నేనా శవాల మధ్యలోకి నేను పోయానా అన్నాడు. నువ్వే మరి నిజంగా పోయానా అన్నాడు. నిజం మామ నువ్వే పోయావు. నువ్వే శవాల బదులు నడుచుకుంటూ పోయావు. ఒరే నిజం చెప్పండి రా నాకు శవాలు చూస్తేనే భయం. అందుకే ఫారెన్సిక్ డిపార్ట్మెంట్లో ఇప్పుడు దాకా నేను ప్రాక్టికల్కి వెళ్ళలేదు అంటాడు. భయపడతా ఉన్నాడు. మామూలుగా పిరికోడు భయంకరమైన భయం వాడు తాగిన ఆనందంలో షా శవం నందేం చేసింది ఏది నందేం చేసింది నన్ను అంత తెలుస్తా అని చెప్పేసి టక్కటక్క పొత్తి ఇచ్చేశాడు. నిజం పిల్లారా పరిశుద్ధాత్మ కూడా అంతే. మామూలుగా నీ వల్ల కాదనుకున్న పని నీ వల్ల సాధ్యం కాదనుకున్న పని పరిశుద్ధాత్మ అభిషేకం నిన్ను తాకగానే అది నువ్వు చేస్తావు ఆశ్చర్యపోతావు. దాని నుంచి వచ్చినాక ఇది చేసింది నేనేనా. సంసోను బక్కపాల చోటు ఎట్టున్నాడు అభిషేకం రాగానే యాయ్ అని చెప్పేసి 1000 మంది సకసకసక చంపేసి ఉంటాడు. ఎవరు బహుశా అభిషేకం దిగిన తర్వాత నేనేనా ఈ పని చేస్తాను కూడా ఆశ్చర్యపోయి ఉంటాడు. నిజం పేరా సహజంతో వాడి వల్ల కాని పనుల్ని ఆ యొక్క అపనది చేపిస్తుంది. ఆ తాగినప్పుడు వాడికి విపరీతమైన ధైర్యం వచ్చింది పిల్లార. పరిశుద్ధాత్మ కూడా ఎప్పుడు నీకు ధైర్యాన్ని ఇప్పిస్తుంది. మామూలు ధైర్యం కాదు. నేను కొంతమందిని పిల్లల్లో చూస్తున్నప్పుడు మీరు కూడా చూస్తారు కామన్గానే పెళ్ళామంటే భయపడే భార్యలు భర్తలు ఉంటారు. అసలు భార్యకు ఒక మాట అనరు. ఇక ఒకరోజు ఫుల్ వేస్తాడు. వేసినప్పుడు వసే అనుకుంటూ వస్తాడు. మామూలుగా భార్య అంటే చక్కచకచకచక వణికిపోయేవాడు కూడా తాగినప్పుడు ఎక్కడ లేని ధైర్యం వచ్చింది ఆయనకి. అవునా నిజమే పిల్లారా. పరిశుద్ధాత్మ కూడా లోకం అంటే పాపం అంటే కార్యాలంటే భయపడే వ్యక్తి ఆ పరిశుద్ధాత్మ యొక్క నశాలోకి వెళ్ళిపోగానే ఆత్మ నీకు ధైర్యాన్ని ఇస్తాడు. ఆత్మ నీకు చాలా గుండెని బలాన్ని ఇస్తాడు. నువ్వు చేయగలవు. నీ వల్ల అవుతుంది. హల్లెలూయా. అందుకే నువ్వు సాధ్యమే పరిశుద్ధాత్మ. అందుకంటాడు ఎందుకు వై ఇట్ ఈస్ వైన్ అంటే ప్రవక్త అంటుంది ఇట్ విల్ గివ్ యూ మోటివేషన్ ఇట్ విల్ గివ్ యూ ఎంకరేజ్మెంట్ అండ్ ఇట్ విల్ బ్రింగ్ ఇన్స్పిరేషన్ తయూ. అది కురికొల్పుద్దట ధైర్యాన్ని ఇచ్చిద్దట బలపరిచిద్దట నీకు ఉత్తేజాన్ని ఇస్తుంది ఇన్స్పిరేషన్. ఆ ఉత్తేజంలో ఆ తాగినోడు మైకులో ఉంటాడు కదా ఆడికి ఎంత ప్రేరణ ఉంటాయి పిల్లరా. మళ్ళీ అంత ప్రేరణ నీకు పరిశుద్ధాత్మలో తప్ప ఎక్కడ రాదు. వాక్యం వెంటంటే ఈ చెయ్యి వెంట్రుకలు కూడా ఇట్లా నెక్కపరుచుకుంటా ఉంటాయి. ఒకరోజు నేను వాక్యాన్ని పడుకొని ధ్యానిస్తూ ఉంటే ఒళ్ళంతా వాక్యం వింటుంటే మొత్తం ఇట్ట ఇన్స్పిరేషన్ అవుతుంటే నా చెస్ట్ మీద హెయిర్ పోటించుండేట. మా సీనియర్ నాయుడు ఆయన నాయుడు గారు అని ఆయన వచ్చేసి హే నీకు కైపోలేని కార్యాక్ షాక్ వస్తుంది అన్నాడు. నువ్వు నీకు గుండెల్లో షాక్ వచ్చేస్తే కొద్దిసేపు చచ్చిపోతావు అన్నాడు. లెగు 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 సందీప్ అంటే నేను మెసేజ్ పెట్టుకుని కొత్త మెసేజ్ వింటా ఉన్నాను. కేవలం నమ్మము సమస్తం సాధ్యమే. లోకం చిన్నాభిన్నమై పడిపోతుంది. నీకు సమస్తం సాధ్యమే ప్రవక్త అంటే నా నర నరాల్లో ఇట్లా ఎనర్జీ పొంగిపోతా ఉంది. ఆ ఎనర్జీకి మొత్తం నా వెంట్రుకలన్నీ నెక్కబడుచుకున్నాయి. ఇక్కడ చెస్ట్ మీద నా హెయిర్ కూడా నుంచున్నాయి. నేను బన్నీ ఇటువైపు మామూలు బన్నీ వేసుకున్నాను. ఆ హెయిర్ నుంచుండేసరికి నేను ఇట్లా పడుకొని ఎట్టున్నాను చేతి లేవట్లు అనుకుంటా ఉన్నాను. కాళ్ళల్లో ఇన్స్పిరేషన్ అవుతా ఉంది. ఒళ్ళంత వేడిగా ఉంది. ఎందుకంటే నెక్కపరుచుకున్నాయి. మా సీనియర్ పాపం నాయుడు గారు వచ్చేసి సందీప్ అరే వీడికి కార్డియాక్ షాక్ అయిపోయి మీకు షాక్ వచ్చేస్తుంది అని చెప్పేసి పక్కన పద అన్నాడు. వేసి నాకు ఏంటి మాస్టర్ ఏంటి అనగానే చెవులో తీశాను. ఆయన సీరియస్గా ఏమైంది వాట్ హ్యాపెన్ అంటే ఏం లేదు వాక్యం వింటా ఉన్నాను అన్నాడు. కాదు నీకు బీపీ ఎంత ఉంది పల్స్ పట్టుకొని చెక్కింగ్ చేసి చేస్తూ ఉన్నాడు. మళ్ళీ వెంటనే ఇవన్నీ పడిపోయినాయి. పైకి రాగానే ఆ ఇన్స్పిరేషన్ నుంచి బయటకు రాగానే మొత్తం అంత అయిపోయింది. అరే మొత్తం మామూలైపోయావే అప్పుడు తగ్గిపోయిందా షాక్ అన్నాడు. ఇది షాక్ కాదు మాస్టరు వాక్యం ఏంటంటే నాకు తెలియని ఆనందం వస్తూ ఉంటుంది. లోపల ఒక ఎనర్జీ ఫ్లో అవుతున్నట్టుంటుంది. లోపల ఉన్న పరిశుద్ధ ఆత్మ నుంచి లోపల ఒక స్పిరిట్ ఆ స్పిరిట్ నుంచి ఎనర్జీ అట్లా స్టిమ్యులేస్ అవుద్ది. కాలేజీలో మమ్మల్ని ఒకసారి తెలంగాణ సంబోధాలకు అని చెప్పి తీసుకెళ్లారు. అప్పుడు తెలంగాణ ఉద్యమం నడుస్తుంది. అప్పుడే కొత్తగా పరిశుద్ధాత్మ పొందుకున్న కొత్త రోజులు అవి. అక్కడికి వెళ్ళిపోయి నాకు కాలేజీ స్టూడెంట్స్గా వెళ్లాల్సి వచ్చింది.
నాకేమో వాళ్ళు చెప్పే మాటలు ఇవన్నీ చిరాకు 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 పడుతున్నాయి. తెలంగాణ ఆంధ్ర ఇది అది ఇది అది అని ఎన్నో చెప్తున్నారు. పెద్ద భారీ మీటింగ్ ఒక 50,000 మంది పైన వచ్చి ఉంటారు. ఎక్కడో కూర్చున్నాం, వెనక్కి వెళ్ళి గోపిక లేదు, ముందుకెళ్ళి లేదు, మీటింగ్ అయిపోయిందా ఏం చేయడానికి లేదు. మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ ముందు కూర్చోబెట్టారు. అలాగే కూర్చొని కూర్చొని ఏంటంటే మైండ్ అంతా తలనొప్పిగా బొట్టిగిపోయినట్టు బా ఏది వినలేకుండా ఉంది. చెప్తా 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 కేసీఆర్ గారు మనకి తెలంగాణకి గట్ల అన్యాయం చేస్తుండ్రు వీళ్ళు, ఈ ఆనందరోళ్ళు ఇట్లా గట్లా గిట్లా ఇది మొత్తం ఏదో ఏదో చెప్తా ఇట్లా క్రీస్తు పూర్వం నుంచి మనకి ఇలా పెరుగుతుంది అనగానే ఆ ఒక్క క్రీస్తు అనే పదం ఇక్కడ రాగానే ఇక్కడ లోపల ఇట్లా ఎనర్జీ వచ్చి ఒళ్ళంతా ఇట్లా పులకరించిపోయింది. ఈ ఒక్క పులకరింపు రావడానికి నువ్వు కనీసం బీర్లు తాగితే ఒక 7-8 బీర్లు తాగాలి. అప్పుడు ఈ పులకరించిపోయి అంత లెవెల్లో స్టిమ్యులేషన్ వచ్చింది. కానీ పరిశుద్ధాత్మలో ఒక్క మాటలోనే ఆ పవర్ వచ్చింది. ఇప్పుడు కూడా నాకు ఎంతకలు లెక్కపరుచుకోండి. హల్లెలూయా. అదే పిల్లలు సేమ్ అందులో నీకు ఏ విధంగా ఉంటుందో పరిశుద్ధాత్మలో కూడా అలాగే ఉంటుంది. చాలా సిమిలారిటీ ఉందండి. నా జీవితంలో ఒక్క సంవత్సరం నేను పడిపోయేది ఇలాగ ఎందుకు చేశాడో తెలియదు. 2005 అక్టోబర్ నుంచి 2006 అక్టోబర్ వరకు నా జీవితంలో ఎప్పుడు చూడండి చాలా చూశాను. కానీ ఇప్పుడు దేవుడు అవన్నీ నాకు నేర్పిస్తానికి తీసుకెళ్ళడం నా పడిపోయిన స్థితి కూడా అనిపించింది. అప్పుడు చూసింది ఆత్మీయంగా చూసిన దానికి అది చాలా ఛాయ భౌతికమైంది. 2, తాగి ఉన్నవాడికి కోపం కూడా మామూలుగా రాదు. ఆవేశం అతన్ని భయంకరంగా ఆవహించింది. తాగి ఉన్నవాడి స్వరం ఇక్కడ మాట్లాడదండి, అక్కడెక్కడో వినపడద్దు. హల్లెలూయా. సేమ్ పిల్లల పరిశుద్ధాత్మ ఉన్న వాళ్ళు కూడా అంతే. పెళ్లిలో మా పెళ్లిలో సింధ్య గారు పైనుంచి వాక్యం చెప్తా ఆయన కేకలేసి అరుస్తుంటే ఆడ కింద సంఘశాఖల పాస్టర్ ఏ తాగొచ్చాడైంది ఆయన ఏంది అరుపులు కాకి చేస్తలేదు ఆ ఎవరో కప్పగత్తులు కప్పగత్తులు ఏంది అది వాళ్ళకేంది ప్రభు వారు మిమ్మల్ని ఎంతగానో ప్రేమించు ఉన్నారు. ప్రభు కృప వలన మరి అద్భుతమైనటువంటి మరి గొప్ప వివాహం ఇక్కడ జరుగుచ్చి ఉన్నది. ఇలా ఏమీ లేకుండా చచ్చిపోయిన సమాధుల్లా చెప్తుంటే వాళ్ళకి హ్యాపీగా సంతోషంగా ఉంటుంది. కానీ చెప్పే సేవకుడికి ఆనందం వేస్తూ ఉంటుంది. జ్ఞానం అయ్యేదేవి తోటలో ఆ ప్రేమను చూపిస్తా ఇక్కడ చూపిస్తుంటే నాకు నా పెళ్ళి స్టేజ్ మీద కూర్చొని కూడా నాకు ఏడిపోతుంది అని వాక్యం చెప్తుంది. వీడియోస్ కూడా తలదించుకొని పెట్టుకుని అంత అద్భుతంగా వాక్యం బోధించారు షిండే గారు. ఆయన వాక్యంలో మళ్ళీ దేవుడు ఆదామును కాపాడిన సంబంధం చెప్తుంటే అంత ఆనందం వస్తూ ఉంది. పెళ్ళిలో కూడా ఆమెనని చెప్తాం అనుకున్నాను, పెళ్లి కొడుకు లేదు ఆమెనని చెప్తే జనాలుగా చిత్ర విచిత్రంగా ఉంటారు. అసలే మన ఊరు జనాలు అందరూ కూడా సంఘశాఖల వాళ్ళు అంతమంది కూర్చున్నారు, వాళ్ళకి వాక్యమే తెలియదు. ఇక విచిత్రంగా ఉండడం చాలా చాలా మూమెంట్స్ కంట్రోల్ చేసుకుని ఉన్నాం ఆ రోజు. హల్లెలూయా. పిల్లారా, లోకస్తునికి క్రైస్తవునికి కూడా ఇద్దరికి ఎమోషన్స్ ఉంటాయి. ఒక్కటే తేడా ఏంటంటే వాళ్ళ ఎమోషన్స్ భౌతికమైనవి, నీ యొక్క ఉద్రేకాలు నీ యొక్క భావోద్వేగాలు పరలోక సంబంధమైనవి. దేవుడు ఎమోషన్ లేకుండా మనిషిని చేయలా. దేవుళ్ళో ప్రేమ ఉంది, దేవుళ్ళో ఏడుపు ఉంది, దేవుళ్ళో బాధ ఉంది, దేవుళ్ళో ఆవేశం ఉంది, దేవుళ్ళో కోపం ఉంది. పాపాన్ని చూసినప్పుడు ఆయన కోపంతో రగిలిపోతున్నాడు. అందుకు కొన్నిసార్లు పాపం గురించి మాట్లాడుతుంటే ఆత్మ నిన్ను ఆవేశంతో పురుగొల్పుతూ ఉంటాడు. జనాలు ఏంటి మాట్లాడుతున్నారు తాగినోళ్ళు లేక అనుకుంటారు. తాగినోళ్ళు లేక కాదండి, అది ఆత్మావేశం అంతే. అక్కడ కూడా ఆవేశాన్ని అతని లోపల ఉన్న కోపాన్ని అక్కడ ఆ మందు రేపుతుంది. ఇతని లోపల పాపం మీద ఉన్న కోపాన్ని పరిశుద్ధాత్మ రేపుద్ది. మానవ కోపానికి పరిశుద్ధాత్మ కోపానికి తేడా తేడా ఏంటంటే పిల్లారా, పరిశుద్ధాత్మ కోపము మానవ కోపం అంత ఈజీగా రాదు. అది తేడా. ఆత్మీయ జీవితంలో నాకు అర్థమైన అంశాల్లో అదొక అంశం. కొన్నిసార్లు భర్త వాక్యాన్ని బోధించి ఖండించి గట్టిగా పవర్ఫుల్గా బోధించినాక తిరిగి వస్తుంటే కారులో ఇంటికి వెళ్ళేదాకా కూడా వాళ్ళ భార్య పిల్లలు ఎవ్వరు కూడా మాట్లాడకుండా సరైన సందర్భాలు ఉన్నాయి. ఒక రకమైన భయం వాళ్ళు ఆవహించి అంత సాత్వికుడు మోషించడం భూమి మీద ఉన్న వారిలోనే భోష్య మిక్కిలి సాత్వికుడట. ఇజ్రాయిల్ 200,000 మందిలో వాళ్ళు కాదు, భూమి మొత్తం మీద కూడా ఒక అడుక్కునే వాడికంటే ఒక ఏ దిక్కు లేని వాడికంటే లోకంలో ఏ ఆధారం లేని వాడికంటే అందరికంటే భూమి మీద ఉన్న వాళ్ళ అందరికంటే కూడా అన్ని దేశాల్లో అందరికంటే కూడా మోషే సాత్వికుడట.
కానీ మోషే అనే ఆత్మ వాళ్ళు వచ్చి విగ్రహారాధన చేసి వాళ్ళ దేవుడికి బలిమటం చేసినప్పుడు ఉగ్రుడైపోయాడు మోషే. అవునా? అంత సాత్వికుడు ఆత్మ అంత కోపాన్ని తీసుకొచ్చాడు. పరిశుద్ధాత్మనికి లోకంలో కూడా మామూలుగా ఉన్న వ్యక్తి కోపం చాలా ఉంటుంది. రెండు మామూలుగా చేయలేని పని కూడా చేస్తాడు. మామూలుగా కొట్టలేని కూడా తాగినప్పుడు కొట్టదాడు. ఆయనకి నొప్పి తెలియదు. పొడుస్తున్నా కానీ వాళ్ళకి నొప్పి తెలియలే. సాధు సుందర్ సింగ్ని తీసుకెళ్ళి ఆయన నేపాల్లో వాక్యం చెప్తుంటే ఆయన హే ఖుదా మేరీ రూహ్ ఆమె చియా అని ఆయన ఆయన ఆ ఉర్దూలో పాటలు పాడుకుంటూ ఆనందిస్తుంటే ఆయన తీసుకెళ్లి జైల్లో పెట్టి ఆయన మీద జలగలు పోసారు. పిల్లర జలగలు పారుతా రక్తాన్ని పిండుతావు. నీ జలగ ఒక్కటి పడితేనే నువ్వు నరకం అనుభవిస్తావు. ఆ జలగలు మొత్తం ఒంటి మీద పోస్తే జలగలు పారుతా రక్తాన్ని పిలుస్తుంటే పరిశుద్ధాత్మ ఆయన ఆవహించేశాడు. ఆనందంలో ఆ వెలుగు ఆయన మీదకు ఆవహించాడు. హల్లెలూయా. ఆ వెలుగులో ఆ శక్తిలో ఆయన పరిశుద్ధాత్మ శక్తిలో ఇట ఉంటుంటే ఒక్క నొప్పి కూడా తెలియలే ఆయనకి. అక్కడ ఉన్న జైలధికారి వచ్చి ఈ నిజమైన జలగలేక తీసుకొచ్చి ఒకటి వేసుకొని చూసుకోవడం సోమరిగా లాగే లాగే దాన్ని కత్తితో కోసి లాగారు. మరి వీడేందిరా కొన్ని వందల జలగలు తీసి వాడి మీద వేస్తున్నా వాడు ఆనందంతో అంటున్నాడు ఏదో ఉంది ఈయనలో, ఏదో శక్తి ఉంది ఈయనలో చూశాడు. అతన్ని కొన్ని గంటల సేపు ఆయన డ్యూటీ అయిపోయినా కానీ పని అయిపోయినా కానీ ఆ జైలు అధికారి కొన్ని గంటల సేపు ఆయనతో ఉన్నాడు. ఇంటి కూడా పోవటం ఏదో ఉంది ఇక్కడ. ఇంత బాధని ఇంత వేదనని ఇంత నొప్పిని కూడా భరించే శక్తి ఏదో ఉంది తనలో. ఈ శక్తి నాకు కావాలా అని ఆ తర్వాత ఆయన క్రైస్తవుడిగా మారిపోయాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మకి వైన్కి చాలా తేడా ఉంది. వైన్ కొంచెం తాగితే నీకు ఇవరావు పిల్లారా. వైన్లో అవన్నీ రావాలంటే బాగా తాగాల. ఫస్ట్ కొంచెం నాకు ఒక బాటిల్ వేసుకోగానే ప్రేరణ వచ్చిందంటే ఏమి రాదు. ఇంకా లైట్ వస్తే బాడీలో వేడి కూడా స్టార్ట్ కాదు. బాడీలో బ్లడ్లో ఆల్కహాల్ పెరుగుతుంటే ఒక బాటిల్ సగం అయిపోయి ఫుల్ అయిపోయేలోపు అప్పుడు లైట్గా స్టార్ట్ అవుతుంది. రెండు మూడు బాటిల్ సరికి వెళ్ళిపోతాయి. ఎక్కువ తాగాలనుకున్నాడు మైండ్ కూడా పనిచేయదు. వేరే ప్రవచనాలు చేస్తావేంటి, నీ మైండ్ బ్లాక్ అయ్యి క్రీస్తునిలో నుంచి మాట్లాడతాడు. మైండ్ బ్లాక్ అయ్యేంత అంటే నువ్వు ఎక్కువ తాగాలి. పరిశుద్ధాత్మ కూడా అంతే. ప్రవక్తను అన్నారు అన్య భాషలు గురించి మీ అభిప్రాయం ఏందన్నాడు. పరిశుద్ధ ఆత్మను పొందిన ప్రతి వ్యక్తి అన్ని భాషల్లో మాట్లాడగలడు అన్నాడు ఆయన. అయితే ఇఫ్ హీ కెన్ స్టే లాంగ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. ఇక్కడ మొత్తం ఇది ఒకటి తీసుకోవటం. ఇక్కడ నువ్వు ఎక్కువ సమయం దేవుని సన్నిధిలో గడపటం, ఎక్కువ దేవుడి సన్నిధిలో, ఎక్కువ సన్నిధిలో. ఫస్ట్ మందు గురించి ఏమి తెలియపడుకునేవాడిని, వీళ్ళు వెళ్ళిపోయి ఒకే చైర్లో కూర్చొని ఆ బల్ల మీద కూర్చొని ఆ బార్లో 3 గంటలు 4 గంటలు 5 గంటలు ఎట్ట కూర్చుంటారు అబ్బా అనిపించేది. కానీ దానిలో దిగినాక అర్థమైంది 4 గంటలైనా పాబుద్ది కాదు, ఇంకా ఉండాలనిపించేది. ఆడు సార్ క్లోజ్ అయిపోతుంది, ఖాళీ చేయాలి ఖాళీ చేయాలి ఖాళీ చేయాలని చెప్పి ఆడు 11 గంటలకి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. 11, 11:30 అటు చెప్పి మొత్తాన్ని 12 గంటలకు ఎట్టని పంపించేస్తాడు. సేమ్ ఆత్మీయంగా వచ్చినా కూడా దేవుని సన్నిధి అంటే ప్రార్థనలో దేవుడి సన్నిధి. ఫస్ట్ అడుగునేవాడిని ప్రార్థన అంటే మరి ప్రార్థన అంటే ఎప్పుడు ప్రార్థన చేశాడంట, పౌరులు గంటలు గంటలు ప్రార్థన చేశారు, ఆల్ నైట్ ప్రార్థనలు అంటారు, ఏం చేస్తారు అప్పసేపు ఏం మాట్లాడతాను అనుకునేవాడిని. కానీ ఆ మత్తు రుచి చూసి నాకు పిల్లారా అసలు ప్రార్థనలో ఆ దేవుని సన్నిధిలో మత్తు అది రుచి చూస్తే నీకు బయటకు రాబుద్ది కాదు. పడుకున్నా లేచి ప్రార్థన చేయబుద్ది అయితే హల్లెలూయా. అదొక మత్తు హల్లెలూయా. ఇదొక కిక్కు. నేను ఒకరోజు ఇట్లాగే ముంబై అవుట్స్కర్ట్స్లో ఒక ఆయన ఆయనకి వాళ్ళ అమ్మాయి వాక్యాన్ని నమ్మింది. ఆయనకు వాక్యం చెప్పడానికి వెళ్ళాం, మా నాన్నగారికి వాక్యం చెప్పండి బ్రదర్ అని. వెళ్ళిపోయినాక ఆయన ఇంగ్లీష్ కాలేజీకి ఒక మంచి ప్రొఫెసర్, విపరీతంగా తాగుతాడు, తాగకపోతే ఉండలేడు, వస్తాడు ఏ డబ్ల్యూడబ్ల్యూ అని పోతా ఉన్నాడు. పాస్టర్స్ వచ్చారా, ఓ గుడ్ మార్నింగ్ పాస్టర్స్, సారీ టు సే బట్ ఐఎమ్ వెరీ డ్రంక్, ఐ కాంట్ స్టే వితౌట్ డ్రింక్, డోంట్ థింక్ మీ బ్యాడ్, తప్పుగా అనుకోవద్దు అని చెప్పి ఇంగ్లీష్లో చెప్పి మరి పోతున్నాడు. నేను అన్నాను నిన్ను బ్యాడ్గా అనుకోవట్ల నీకు మందీయటానికే వచ్చాను నేను అన్నాను. ఐ కేమ్ టు గివ్ యూ ద అడిక్షన్, ద స్ట్రాంగ్ నషా. అనగా నషానా, ఏమిస్తారు మీరు అన్నాడు. ఇంతకంటే పెద్ద నషా ఒకటి ఉందండి, ఆ నషాని కనుక అలవాటు పడ్డావా, ఇది ఎప్పుడు తాగలేమన్నాడు. ఇప్పుడు ఒళ్ళు వేడిగా మండుతుంది కదా, అక్కడ నీకు ఇప్పుడు నీకు 10 బాటిల్ తాగితే మండుతుంది, అక్కడ కొంచానికే మండిపోయింది. హల్లెలూయా.
పిల్లారా నువ్వు తాగటంలో కూడా తాగుళ్ళు ఆ శక్తి ఉన్నా కానీ తాగే వాడి దాహాన్ని బట్టే వాడు అన్ని అనుభూతులు పొందగలడు. అంతే, అంతకుమించి ఏమి లేదు. ఒక రెండు బాటిల్ తాగలరు, ఒక మూడు బాటిల్ తాగలరు, ఒకడు విపరీతం తాగలరు, ఒకడు ఎక్కడ తాగుతాడు, ఒకడైతే విపరీతంగా తాగకపోతే ఉండలేనంత లెవెల్లో తాగుతాడు. అది ఆ వ్యక్తి కెపాసిటీ, అతను ఎంత దానికి లోపడ్డాడు, ఎంత బానిసయ్యాడని. పరిశుద్ధాత్మ కూడా అందరికి ఇచ్చింది ఒకటే పరిశుద్ధాత్మ, కానీ నీవెంత దాహం, ఇంకా ఆత్మలోకి వెళ్ళాలి, ఇంకా ఆత్మలోకి వెళ్ళాలి, ఇంకా ప్రార్థనలోకి వెళ్ళాలి, ఇంకా ఆత్మలోకి వెళ్ళాలి. ఆ రుచిని ఆ మైమర్చిపోవాలి ఆత్మలో, ఆత్మీయ లోకంలో విహరించాలా, అద్భుతమైన దేవుని సన్నిధిని అనుభూతి చెందాలా. రెండింటికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి పిల్లల, మామూలు దగ్గర కాదు, చాలా 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 దగ్గర. తాగినప్పుడు మైండ్ బ్లాక్ అవటం ఇక్కడ కూడా అలాగే. ఇంకా చెప్పాలంటే దీనికంటే పై పవర్ ఏం చెప్పాం, ఓపియం, లోయల్లోని పద్మం అని. లోయల్లోని పద్మం అది కనుక నువ్వు తాగావనుకో, తాగ బంగు, బంగు తాగిన దాన్ని ఎప్పుడు టేస్ట్ చేయలేదు, చూడలేదు, అది చాలా డేంజర్ కూడా. ఎందుకు డేంజర్ అంటే దానిలో వచ్చే ఆనందం ఇంకా విపరీతం అన్నమాట. అది తాగిన వాడు భూమి మీద ఉన్నా కానీ ఎక్కడో గాల్లో ఉన్నట్టుంటుంది. పరిశుద్ధాత్మల్లో కూడా అంతే, నువ్వు ఆత్మలో హై లెవెల్కి వెళ్ళిపోయావంటే గాల్లో తూలుతున్నట్టు ఉంటుంది, ఎక్కడో పరలోకంలోకి వెళ్తున్నట్టు ఉంటుంది. ఆ ఓపియం తీసుకున్న వాడికి శబ్దాలు వినపడతాయి. నిజంగా ఓపియం ఉన్నవాడు వాడు దెయ్యం పెట్టినోడు మా వాళ్ళు కూడా అర్థం కాదు కొన్నిసార్లు. ఒకరోజు బొంబాయిలో ఒక అతన్ని ఒక ఆయన ఏదో ఉన్నాడు చూడడానికి రమ్మన్నారు. వెళ్ళిపోయినాక ఆయన చూసి ఇంట్లో ఉన్నాడు, భయపడుతున్నాడు. ఏంటంటే ఆడుకో వస్తున్నాడు అని ట్రాక్ కొట్టాడు. మనం చూస్తే ఎవరు లేరు, రావద్దు 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 అని. నేను ఇది మెడికల్గా సిజోఫ్రీనియా అని చెప్పాను. అన్నాడు సిజోఫ్రీనియా కాదు, ఏం కాదు సార్, వీడు ఫుల్గా డ్రగ్స్ వేసుకున్నాడు, తాగేస్తున్నాడు అన్నాడు. వాడికి అదృష్టమైన మిత్రులు కనపడతా ఉంటారు డ్రగ్స్ చేసుకుంటే. ఒక హాస్పిటల్కి వెళ్ళాను, ఆ హాస్పిటల్లో ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి చిన్న వయసులో డ్రగ్స్ అలవాటైంది. ఆ అమ్మాయిని చూస్తుంటే ఆ అమ్మాయి ఒక ఆవాహనం తీసుకొస్తుంది, ఆ అమ్మాయి పక్కన గాల్లో ఎవరు వస్తున్నారని చూస్తుంది. మమ్మీ మమ్మీ నువ్వు ఒక్కదాని వేరా, నువ్వు ఒక్కదాని వేరా, నువ్వు ఒక్కదేరా వస్తుంది. నేను ఒక్కదాని వేరే అమ్మంటుంది, ఇంత ఊరున్నారు ఇక్కడ అనగానే ఏం కూర కనపడుతున్నారు. వెళ్ళిపోయి సిస్టర్ ఎవరు వస్తున్నారు మీ మమ్మీతో పాటు అన్న, మమ్మీతో పాటు అడుగు ఇద్దరు నల్లోళ్ళు వస్తున్నారు పక్కన. ఓపియం తీసుకున్నప్పుడు వాడికి డెలీరియం మైండ్లో నుంచి వాడికి సిజోఫీనియా అని ఆడిబుల్ విడిబుల్ అండ్ డస్టేటరీ ఎల్వీ ఇల్యూజన్స్ కనపడతాయి. లేనివి ఉన్నట్టుగా కనపడతా ఉంటాయి ఆయనకి, లేని శబ్దాలు వినపడతా ఉంటాయి, లేని ఫీలింగ్స్ కనపడతా ఉంటాయి ఓపియంలో. ఆమే పరిశుద్ధాత్మలో కూడా నువ్వు ప్రవక్తలు లాంటి వాళ్ళేది, వాళ్ళు ఆత్మలో ఇంకా అత్యున్నతమైన క్షేత్రాల్లోకి వెళ్ళిపోయేసరికి వాళ్ళు ఏదో స్వరాన్ని వినగలుగుతున్నారు. మనకు ఎవరు కనపడుతున్నా ఆయనకు ఎవరు మాట్లాడటం వినపడుతుంది. హల్లెలూయా, ఆయనకు ఎవరు కనపడుతున్నారు. ఒకరోజు మీటింగ్లో ఆయన స్టేజ్ మీద కూర్చుంటే ఆయనకేమో పక్కన ఏంజిల్ ఆఫ్ గాడ్ కనపడుతున్నాడు, మనకే ఎవరు కనపడలా. ప్రతి మీటి మనిషి మీద వెళ్ళిపోయినప్పుడు ఆ ఏంజిల్ ఆఫ్ గాడ్ దేవునితో వెళ్ళిపోయి తెల్లగా ఇట్లా పైన చూడడానికి కనపడుతున్నాడు. మామూలు మనుషులు కనపడలా. ఆత్మ కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ, కానీ అందరికీ కనపడలా. అందరూ అంత నషాలు లేరు, అంటే అంత స్పిరిట్లో లేరు. చెప్పానుగా మందు కంటే డ్రగ్స్ ఇంకెక్కువ పవర్ఫుల్ అని. మందున్నవాడు పొరపాటున కొంతమందిని తట్టుకోగలరు, కానీ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు అడిక్ట్ అయిపోతారు. డ్రగ్స్కి 100% అడిక్షన్, డ్రగ్స్కి లేదు. ఆల్కహాల్ ఏంటంటే అడిక్షన్లో డిఫరెన్సెస్ ఉంటాయి, కొందరు కొంత లెవెల్లో, కొందరు కొంత లెవెల్లో, కానీ డ్రగ్స్కి అట్లా లేదు. డ్రగ్స్ విపరీతమైన అడిక్షన్. వాడు ఎప్పుడు ఆ స్థితిలోనే ఉండాలి, అది దానికోసం ఏం తెలియగలరెడీ. ఆ అమ్మాయిని చూసినప్పుడు ఎక్కడ సంపాదిస్తావు అమ్మా, ఇన్ని ఎట్ట తెచ్చుకుంటావు, మరి నీకు అంత డబ్బులు ఎక్కడ ఉన్నాయి అనగానే నేను ప్రాస్టిట్యూషన్ చేస్తానండి అని. ఒక మంచి కుటుంబంలో పుట్టిన అమ్మాయి, చదువుకుంటున్న అమ్మాయి, ఇంజనీరింగ్ చదువుతున్న అమ్మాయి, ఆశ్చర్యపోయాను. నీకు ఎలా మనస్సాక్షి పోతుందండి, ఐ కాంట్ లివ్ వితౌట్ దిస్ డ్రగ్స్, ఈ డ్రగ్స్ లేకుండా బతక నేను ఏమైనా చేస్తా, ఈ డ్రగ్స్ కోసం ఏమైనా చేస్తాను. అది నెగిటివ్ సైడ్ అండి.
ఇటు సైడ్ కూడా పరిశుద్ధాత్మ నశ ప్రవక్తలందరూ ఒక ఓపియం తాగినట్టు ఆత్మీయంగా భౌతికంగా కాదు వాళ్ళు ఆత్మిక క్షేత్రాల్లో ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నారు దేవుడు ఏం చెప్పినా చేస్తారు అంటే ఒక ప్రవక్తను వచ్చి దేవుడు అన్నాడు ఒక వేసిని పెళ్లి చేసుకో అన్నాడు నీ చిత్తము నాయన నువ్వేదంటే అదే ఒక ప్రవక్తను వచ్చేసి దేవుడు అంటాడు బట్టలు ఒడిదీసి తిరుగు 3 సంవత్సరాలు యెరూషలేము అన్నాడు ఆ పరిశుద్ధాత్మని ఒక ప్రేమ మత్తులో ఉన్నాడు ఆయన నా తండ్రి చిత్తమే జరగాల అని ఆయన 3 సంవత్సరాల పాటు యెరూషలేములో ఊళ్ళని అండ్రవేడుతో తిరిగాడు ఎవరా ప్రవక్త యెషయ్య ఇంకొక ప్రవక్త ఉన్నాడు దేవుడు వచ్చి పెంట దినం అంటే మానవ మనం కష్టం ప్రభా అనగానే గోమలము పేడ దినం అన్నాడు ఓకే ప్రభా నువ్వు ఏదంటే అదే నువ్వు పేడిచ్చినా ఓకే నువ్వు రొట్టిచ్చినా ఓకే ఆత్మీయ క్షేత్రాల్లో వాళ్ళు ఉన్నతమైన స్థితిలో ఉన్నారు పిల్లరా అందుకని ఆయన తన ఆత్మను దాంతో పోల్చాడు అసలు డ్రగ్స్లో ఉన్నవాడిని నువ్వు కొట్టి చెప్పిన వాడికి నొప్పి తెలియదు డ్రగ్స్ నుంచి బయటకు వస్తే తప్ప ఒకటి విచిత్రం ఏంటంటే ఒక అమ్మాయికి వాడు డ్రగ్స్లో ఉంటే అమ్మాయి కన్సీవ్ అయి ఉంది ఒక్క చుక్క ఇంజెక్షన్ లేకుండా ఏమి లేకుండా కడుపు కోసి పిల్లవాడు బయట తీశాడు ఆ తర్వాత కుట్లేటు నాకు హాస్పిటల్ పట్టుకొచ్చారు ఏంటిరా అంటే మనం డ్రగ్స్ తీసుకుంటామని నాకు ఏం నొప్పి తెలియదు సార్ అన్నాడు రే మా అక్కడ డాక్టర్లు ఆచర్య మరి మొత్తం పోలీస్ కేసు పెట్టి అరెస్ట్ చేశారు చాలా పొడగలిగింది పరిశుద్ధాత్మలో పిల్లలు అసలు ఆ పరిశుద్ధాత్మ యొక్క ఇచ్చే ఆ ఆత్మీయ ఉత్తేజంలో వైన్ ఒక లెవెల్ ఓపియం ఒక లెవెల్ దేవుడు రెండు కూడా నా ఆత్మతో సాధ్యం అంటున్నాడు కాకపోతే ఓపియం కానీ వైన్ కానీ ఏంటంటే నీ బాడీని నాశనం చేస్తే తర్వాత కానీ పరిశుద్ధాత్మ ఎప్పుడు నిన్ను ఇంకా మంచిగా మారుస్తుంది ఇంకా గొప్పగా మార్చింది ఇంకా ప్రేమగా మార్చింది ఆత్మలోకి వెళుతుంటే దేవుడు చెప్పిన బట్టలు వేసుకుంటావు దేవుడు చెప్పిన విధానాల్లోకి వెళ్తావు దేవుడు చెప్పిన కార్యాల్లోకి వెళ్తావు అయితే ఆత్మలో మత్తుకి అలవాటు పడి ఉండాలి నువ్వు ఆమేన్ వీటికి భౌతికమైన దానికి ఆత్మీయమైన దానికి చాలా తేడా ఉంది పిల్లార హల్లెలూయా సరే ఈ వర్తమానంలో ప్రవక్త వైన్ వైహి వైన్ ఎందుకు వాడుకున్నాడు అంటే ఆల్రెడీ ఇప్పటికే మీకు అర్థమైంది వైన్కి దేవుని ఆత్మ యొక్క ప్రేరణకి చాలా 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 సంబంధాలు ఉన్నాయి ఆమేన్ అందుకే ఒకసారి సరే పెంతెకొస్త దినాన అపోస్తలులు ఆత్మలో వాళ్ళు ప్రార్థన చేస్తా ఆత్మలో కేకలేస్తూ ఉంటున్నప్పుడు చూసిన వాళ్ళు వీళ్ళు కొత్త ముందు కలిసారు బాబు ఉదయం వాళ్ళేసి వచ్చాడు అనుకున్నారు స్తోత్రం తండ్రి స్తోత్రం నాయన హల్లెలూయా ఒక సైడ్ ఏడుపు ఒక సైడ్ కోపం ఆనందం సంతోషం మైండ్ వేరే భాషలు ఇవన్నీ చూసి మామూలుగా ఇలా ఉదయం ఇంకా 6 గోడగాల అప్పుడే ఫుల్గా మొత్తం రాత్రి అంతా ఫుల్గా వేసినట్టు ఉన్నారు ఒకటి కాదు రెండు కాదు అనుకుని నేను అనుకుంటున్నారు హల్లెలూయా ప్రార్థన చేస్తున్నప్పుడు నా చిన్నప్పుడు కూడా కొన్నిపాళ్ళు అక్కడ ఆ పెంతెకొస్తలో బిడ్డ జరుగుతుంటే పెద్దమాల పిల్ల వెళ్ళాను మా అక్కడికి వెళ్ళిపోయినప్పుడు మీటింగ్స్లో వాళ్ళు కూర్చొని హల్లెలూయా 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 అంటే ఈ టైప్లో చెప్తుంటే చిన్నప్పుడు మనకు తెలిసినంత హెబ్రోన్ సంఘం మనకి ఈ లూథరన్ సంఘాలు తప్ప ఏం తెలియవు కదా ఫస్ట్ టైం జీవితంలో చూడటం అది చూడగానే ఏంటిది 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 అర్థం కాదు విచిత్రంగా అనిపించింది హల్లెలూయా కానీ ఈరోజు అది ఎంతో సంతోషంగా ఉంది హల్లెలూయా ఆమేన్ పెంతెకొస్తున్నాను కూడా వాళ్ళు ఇన్స్పిరేషన్ చూడండి పరిశుద్ధ ఆత్మను కలిగి ఉండటం వేరు దాని ఇన్స్పిరేషన్ కలిగి ఉండటం వేరు రెండు చాలా తేడా ఉంది ఆత్మ ఉన్నా కానీ ఆత్మ నీకు ఇన్స్పిరేషన్ ఇచ్చేంత వరకు తాగిన వాడికి వాయిస్ ఎంత పెరిగిద్దో ఆత్మ నిన్ను స్ట్రైక్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు వాయిస్ నీ కంట్రోల్ దాటిపోయింది సువార్త ఒకసారి బస్సులో కూర్చొని వాక్యం చెప్తున్నా మామూలుగా నేను కలిసినప్పుడు చాలా సాఫ్ట్గా మాట్లాడేవాడిని వాక్యం దగ్గరకు వచ్చేసరికి వాయిస్ పెరిగిపోతూ ఉండేది అక్కడ పక్కన ఫ్రెండ్ ఏమైందిరా నీకు అనేవాడు ఏమో తెలియదు వాక్యం మాట్లాడుతుంటే వాయిస్ రైజప్ అయిపోతూ ఉంటుంది భయం పోతూ ఉంటుంది ఏదో ఒక ఫోర్స్ ఇట్లా లాగుతూ ఉంటుంది అందుకే కొన్నిసార్లు మనం పెద్దగా ప్రార్థన చేస్తుంటే ఇంట్లో భయపడతారు పక్కడు లేవనుకుంటారు వాళ్ళు అనుకుంటారు ఇల్లు అనుకుంటారు హల్లెలూయా పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణ ఇన్స్పిరేషన్ ఆఫ్ ద హోలీ గోస్ట్ పిల్లర్ అయితే ఇన్స్పిరేషన్ ఉండాలంటే నువ్వు ఎక్కువ దేవుని సన్నిధిలో
వాక్యం రెండింటిలో గడపాల. ఈరోజు కొన్ని అంశాలు నేను ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. పరిశుద్ధాత్మ ఎందుకు నీకు ఇన్స్పైర్ చేయగలడు? మందులోని ఇన్స్పిరేషను, ఓపియంలోని ఇన్స్పిరేషను, అది ఏదో ఒక పదార్థం తీసుకుంటే వస్తుంది. మరి ఏమి తీసుకుంటే పరిశుద్ధాత్మ ప్రేరణ వస్తుంది? పరిశుద్ధాత్మ ప్రేరణ అవసరం, కరెక్టే కరెక్టే, అని ఏం తీసుకుంటే పరిశుద్ధాత్మ ప్రేరణ వస్తుంది? అక్కడ బాటిల్ వైన్ తీసుకోవాలా, ఈడా మీద ఉండ ఓపియం, కానీ పరిశుద్ధాత్మ ప్రేరణ. ఇక్కడ దావీదు కీర్తన గ్రంథంలో అంటున్నాడు, నీ వాక్యాన్ని ధ్యానించుచుండగా నాకు మంట పుట్టాను. నీకు పరిశుద్ధాత్మ ప్రేరణ రావాలంటే వాక్యాన్ని చదువుతా ఉంది. వాక్యంలో చాలా ప్రేరణ ఉంది, అందుకే పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణ అనే నది అంట ఇది. ఈ వాక్యం ఎప్పుడు చదివినది కొత్తగానే ఉంటుంది పిల్లలు. ఇప్పటికీ నేను 15 ఏళ్ళ నుంచి చదువుతున్నా, ఇప్పటికే కొత్తగానే ఉంది బైబిల్. కొన్నిసార్లు అది చదువుతుంటే నీకు అందులో ఉన్న ప్రేరణ, ఇన్స్పిరేషన్ నిన్ను ఉత్తేజపరుస్తూ ఉంటుంది. హల్లెలూయా. నీకు ఎక్కువ ఉత్తేజం రావాలంటే బైబిల్ని చదువుతూ ఉండు, లేదా వాక్యాలు వింటా ఉండు, వర్తమానాలు వింటా ఉండు. 119వ కీర్తన 18వ వచనంలో దావీదు అంటున్నాడు, నీవు ధర్మశాస్త్రమునందు నూతన సంగతులను చూడగలుగునట్లుగా నా హృదయాన్ని తెరువుము. 119వ కీర్తన 18వ వచనంలో, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. బైబిల్లో కొత్త సంగతులు ఉన్నాయంట. కొత్త కొత్త సంగతులు వింటున్నప్పుడు, కొత్త కొత్త తెలుసుకుంటున్నప్పుడు నీకు ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది, ఏదో ఒక తెలియని ఇన్స్పిరేషన్ వస్తుంది. అసలు పేసారు, దేవుడు మానవుడు చేసినప్పుడు ఆయన చేసిన విధానము ఆయనలాగే చేసుకున్నాడు. ఎలా చేశాడు? దేవుడు తన స్వరూపమున తన పోలికలో మానవుడు చేశాడు. అవునా? నిజమేనా? దేవుడికున్న ఒక స్వభావం ఏంటంటే, గాడ్ ఈజ్ ఏ గాడ్ ఆఫ్ వెరైటీ. దేవుడు ఏ ప్రతిది కూడా భిన్నత్వాన్ని కోరుకుంటాడంట. ఒకేలా ఉంటుంటే బోరు కొట్టిదంట ఆయనకి. మానవుడిని కూడా తనలాగే చేశాడు. కాబట్టి మనిషికి కూడా నువ్వు చెప్పిందే పత్తాకలు చెప్తున్నాడు అనుకో, పత్తాకల ఎన్నిసార్లు చెప్తాడు రా బాబు అని చెప్పి నీకు చిరాకు పుట్టేది. ఒకే వాక్యం, ఒకేలాగా కొత్తదనం లేదు, ఎప్పుడు అదే వాక్యం అనుకో, నీకు చిరాకు పుట్టింది. మనిషి కూడా అన్నిటిలో కొత్తదనాన్ని కోరుకుంటాడు. అంత దాకా ఎందుకంటే సినిమాలే చూడండి, సినిమాలు కూడా కొత్తదనం. ఇంకా ఈ సినిమాలు ఏమైనా కొత్తగా ఉందా? అట్రాక్టివ్గా ఉందా? ఫోటోగ్రఫీ కొత్తగా ఉందా? పిక్చర్ చేసిన కొత్తగా ఉందా? స్టోరీ కొత్తగా ఉందా? కథనం కొత్తగా ఉందా? సినిమాల్లో కూడా వాడు ఊహించే ట్విస్ట్ వస్తుంది అనుకో, ఉత్కంఠ చూస్తూ ఉంటాడు, ట్విస్ట్ ట్విస్ట్. అబ్బబ్బబ్బబ్బ, ఏ సినిమాలో బాబు చివరికి మైండ్ బద్దలైపోయింది అనుకుంటాడు. వీడు ఒకలాగా ఊహించుకొని పోతాడు, అక్కడ వీడు ఊహించిన దానికి ట్విస్ట్ జరుగుతూ ఉండగానే మైండ్ మొత్తం వీడికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడికి కావాల్సిన కిక్కే ఆ కొత్తదనం కోసమే వెళ్తాడు. అందులో పంచు ట్విస్ట్ కనపడాలా, వాడు ఊహించిన దానికంటే భిన్నంగా పోతా ఉండాల. ఏం డైరెక్టర్ రా బాబు, ఏం డైరెక్టర్ రా అనుకుంటాడు. స్టోరీ ఇప్పుడు దాకా ఇప్పుడు వెళ్ళదు బాబు, కొత్త స్టోరీ. కొన్ని సినిమా అప్పప్ప ఏం ఫిల్మ్తో తీశాడు, వండర్ఫుల్. అందుకని మూవీస్లో భిన్నత్వాన్ని కోరుకుంటారు. మూవీ ఫీల్డ్లో ఉన్నదే రెఫరెన్స్, ఎందుకంటే మనిషిలోని ఆ భిన్నత్వాన్ని కోరుకునే లక్షణాన్ని దేవుడు పెట్టాడు. పిల్లలు, నేను భౌతికంగా మాట్లాడుతున్నాను, భిన్నత్వం డిఫరెంట్గా. అయితే డిఫరెంట్ అది ఎబ్బెట్టుగా ఉండేది ఎవరు కోరుకోడు, అది యాక్సెప్టబుల్గా ఉండాల, అది ఇట్లా వెళ్తూ ఉండాలని. ఎందుకంటే మానవుని ఆత్మలో భిన్నత్వాన్ని కోరుకునే ఒక లక్షణం అంతరంగంలో దాచబడింది. దేవుడు కూడా మనిషికి వాక్యం ఎప్పుడు చూసినా కాదు, అది భిన్నంగా ఉండాల. నువ్వు ఒకే రకమైన భోజనాన్ని మనిషికి గొడ్డుకి తీసుకెళ్లి, గేదెలకి ఒకే మేతని ఒకే జొన్న కర్రను తీసుకెళ్ళి, జొన్న సంవత్సరం మొత్తం పెట్టదు, చచ్చిపోయేదాకా పెట్టదు, తింటది, దాన్ని బోరు కొట్టదు. ఒకే పచ్చి మాంసాన్ని సింహానికి జీవితాంతం పెట్టదు, తింటది, దానికి బోరు కొట్టదు. ఒకే పాలు ఆ పిల్లి పిల్లకి ఎన్నో సంవత్సరాలు పాటు తాగిపించి దానికి ఏ బోరు కొట్టదు. కుక్కకి ఒకే ఆహారం పెట్టు, బోరు కొట్టదు. కానీ మనిషికి నువ్వు ఒకే ఆహారం పెట్టు, మనిషి తృప్తి చెందడం. పసిపిల్లోడుగా ఉన్నప్పుడు పాలు తాగేటప్పుడు తప్ప వాడి సెన్సెస్, వాడికి ఎప్పుడైతే నాలుకలో సెన్సెస్
18 మంత్స్ నుంచి వాడి లోపల ఆ లోపల ఉన్న ఆ టేస్ట్ బడ్స్ అంటారు అవి ఎప్పుడైతే మేల్కొట్టాయో ఇక వాడికి నువ్వు ఒకటే రకమైనది పెడితే తినలేడు. చిన్న పిల్లోడు కానుంచి ముసలి మానవుడు దాకా ఒకే రకమైనది నువ్వు రోజు పెట్టు తినలేడు. ఏదో ఒక వెరైటీ కోరుకుంటాడు, ఏదో ఒక భిన్నత్వాన్ని కోరుకుంటాడు. అది మానవుల్లో దేవుడు పెట్టిన లక్షణం. అందుకే మనిషి ఒక సైడ్ ఫ్రూట్స్, ఒక సైడ్ స్వీట్లు, ఒక సైడ్ హాట్లు, ఒక సైడ్ కేకులు, ఒక సైడ్ పిచ్చాలు, ఒక సైడ్ మళ్ళా అన్నం, కూరలు, కూరల్లో కూడా రకరకాల కూరలు, రకరకాల కర్రీలు, రకరకాల టేస్ట్లు, తినే అన్నంలో కూడా ఒకేసారి కొన్ని రోజుల పాటు అచ్చంగా కూరగాయలు తిన్నాక మాట ఏదో ఇంకోటి డిఫరెంట్ కోరుకుంటాడు, అది కోరుకుంటాడు, మళ్ళీ ఇంకోటి కోరుకుంటాడు. దేవుడు మానవుల్లో భిన్నత్వాన్ని కొట్టాడు. ఎప్పుడైతే నీకు డిఫరెంట్గా రోజు వండే ఎగ్ కర్రీ ఆ రోజు కొంచెం డిఫరెంట్ వచ్చింది అనగా అబ్బబ్బబ్బబ్బా మమ్మీ ఏం చేసావు మమ్మీ సూపర్ సూపర్, వాడు 10 ఏళ్ళ నుంచి తింటా వస్తున్నాడు కానీ ఆ రోజు ఇంకో డిఫరెంట్గా ఉంటుంది. హల్లెలూయా. చికెన్ కర్రీ కావచ్చు, బీఫ్ కర్రీ కావచ్చు, అది టేస్ట్కి వాడికి తాగుతున్నప్పుడు కొన్ని వాడికి బాగా ఇష్టమైనవి ఉంటుంది. ఆ ఇష్టమైన దాన్ని నువ్వు చేసి పెడుతున్నప్పుడు విపరీతమైన ఆనందం వస్తుంది. సేమ్ ప్రియులారా, ఇజ్రాయెల్ అరణ్యంలో వస్తున్న భౌతికమైన ఆహారం గురించి మాట్లాడుతాను. ఇజ్రాయెల్ అరణ్యంలో వస్తున్నప్పుడు కూడా దేవుడు మన్నా ఇచ్చాడు, మీకు చెప్పాను ఒకసారి 40 సంవత్సరాల పాటు వచ్చిన రుచి ఇంకో రోజు రాలేదట. ఎందుకంటే దేవుడే మానవుడికి ఆ దాహాన్ని కలగజేశాడు. మానవుడు భిన్నత్వాన్ని కోరుకుంటాడు. కొన్ని ఇష్టమైనవి ఉంటుంది, ఇష్టమైనది కూడా ఇష్టమైనంత స్టాండర్డ్లో నువ్వు చెప్పాలా. ఇప్పుడు చికెన్ కర్రీ కొందరికి బాగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి మంచి మసాలా వేసి బాగా మంచి ఫ్రై టైప్లో చేస్తే కొందరికి ఇష్టం. కొందరికేమో మటన్ని బాగా గ్రేవ్ సూప్ చేసేసి ఆ ఘాటు ఘాటుగా ఉంటే ఇష్టం. వాడు ఇష్టమైన లెవెల్కి నువ్వు చేసి పెట్టావనుకో రుచికరంగా తింటాడు. ప్రతిసారి కూడా అదే రుచిని ఎక్స్పెక్ట్ చేస్తాడు, అంటే అదే స్టాండర్డ్ని ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఒక మూవీ డైరెక్టర్ నుంచి కూడా మనిషి ఒకసారి ఒక లెవెల్ సినిమా అదే లెవెల్ సినిమాని ఎక్స్పెక్ట్ చేసుకుంటూ ఉంటాడు. ఒక కథను ఒక లెవెల్లో చెప్తే అదే లెవెల్ ఎక్స్పెక్ట్ చేస్తాడు. చిన్న పిల్లోడు కూడా రాత్రిపూట పడుకునేటప్పుడు తాత దగ్గరకు అమ్మమ్మ దగ్గరకు వచ్చి చెప్పవా అని అడుగుతాడు. ఎందుకు? చిన్నప్పటి నుంచే మనిషి లోపల మనిషికి ఒక నూతనమైన వాటి కొరకు దాహం అనేది ఉంటుంది. దేవుడు పెట్టింది దేని కొరకు అంటే ఆయన వాక్యంలో నూతనమైన వాటి కొరకు. ఆమె ఈరోజు నాకు చాలా వాక్యం ఉంది, ఈరోజు ఎన్నో పేజీలు రాసుకొచ్చాను. బైబుల్ ఇక్కడ 119 చేతలు అంటున్నాడు, ప్రతి సంపూర్ణతకును పరిపూర్ణత కలదు కానీ నీ ధర్మశాస్త్రము అపరిమితమైనది. దీనికి అన్లిమిటెడ్ అట. నువ్వు ఎన్నిసార్లు చదివినా కానీ అది కొత్తగా కనపడతానే ఉంటుందట. దావీదుకి ఇచ్చిన ఎన్ని పుస్తకాలండి? మోషే యొక్క 5 పుస్తకాలు. 5 పుస్తకాలు ఎప్పుడు చదివినా కొత్తగా కనపడుతుంది. 5 పుస్తకాలే అంత కొత్తగా కనపడితే 66 పుస్తకాలు నీకు ఎంత కొత్తగా కనపడాలా? హల్లెలూయా. ఎన్నిసార్లు చదివినా కానీ అందులో కొత్తదనం నీకు కనపడతానే ఉంటుంది. బైబిల్ నెవర్ బికమ్ ఓల్డ్, ఎప్పటికీ ఓల్డ్ కాదు. అంతగా దేవుడు దానిలో పెట్టాడు. బైబిల్లోని ఇన్స్పిరేషన్ కూడా చాలా ఇన్స్పిరేషన్ ఉంది. నువ్వు ఇన్స్పిరేషన్ రావాలంటే బైబిల్లో. ఈరోజు నేను ధ్యానించుకుంటా ప్రార్థన చేసుకుంటే కూడా నిన్ను ఫరోకు దేవుణ్ణి చేశానన్నాడు దేవుడు. యెహోషువనే నీ ముందు ఎవరు నిలవలేడు అన్నాడు. ఏంటిది ఇక్కడ నీ ముందు ఎవరు నిలవలేడు అంటే నువ్వు పోరాడితే అసలు నువ్వు పోరాడక్కర్లా, నువ్వు దేవుడికి నువ్వు ఏది పలికితే అక్కడ అయిపోయింది దానికి. మరి మోషేని వాగ్దాన భూమికి ఎందుకు దేవుణ్ణి చేయాలని డౌట్ వచ్చింది. ఈరోజు కొత్తగా ఉంది, ఈరోజు అరే నిజమే కదా, ఎప్పుడు ఆలోచించలేదు. యెహోషువని కూడా వాగ్దాన భూమికి నిన్ను దేవుణ్ణి చేస్తాడు ఎందుకన్నా దేవుడు. ఇంట్రెస్టింగ్ ఏదో ఉందా? ఇది ధ్యానించాలా? అరే ఆ పుస్తకాలు ఎన్నిసార్లు చదివాను, ఇప్పుడు 15 ఏళ్ళ నుంచి చదువుతున్నాను. ఈరోజుకి కొత్తగానే ఉందా? ఏంటది ఇన్స్పిరేషన్? ఒక్కడ కొత్త ఉంటాం కాదు, భూమి మీద ఉన్న మానవులు ఇన్ని కోట్ల మంది ఉన్నా ఎంతమంది చదివినా కానీ కొత్తగానే ఉంటుంది. అది ఆత్మ లేనోడికి మాత్రం అది కొత్తదనం కనపడదు, ఆత్మ ఉన్నోడికే కొత్తగా ఉంటుంది. ఆమే. అది అందులో ఉన్న గొప్పతనం, అది నీకు ప్రేరణిస్తా ఉత్తేజాన్ని ఇస్తూ ఉంటుంది. ఇంట్రెస్టింగ్గా ఉంది, ఇంట్రెస్టింగ్గా ఉంది, ఇంట్రెస్టింగ్గా ఉందని ఆత్మ చెప్పిన వర్తమానాలైనా అంతే. అసలు విచిత్రంగా నేను
ఐదు సంవత్సరాల క్రితం నేను చేసిన ప్రసంగాన్ని నేను వింటుంటే నాకే అందులో చాలా కొత్త విషయాలు కానీ దొరుకుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఆత్మ ప్రేరణతో వచ్చే దానిలో నువ్వు వింటున్నప్పుడు ఎప్పుడు కొత్తదనం ఉంటుంది పిల్లార. దావీదు సత్యాన్ని గుర్తుపట్టాడు, సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించాను, కానీ నీ ధర్మోపదేశము అపరితమైనది. ఇక్కడ నీ లా అంటల్లా, ద టీచింగ్ ఆఫ్ దై లా, నీ వాక్యాన్ని బోధిస్తుంటే వివరిస్తుంటే విప్పుతుంటే అది ఎప్పుడు కొత్తదే. అందుకే ప్రవక్త కొత్త నిబంధన అనే పదాన్ని అంటున్నాడు. దీనికి మరొక నిబంధన తరువాత నిబంధన అని పెట్టాల, కొత్త నిబంధన అని పెట్టాడు. ఎందుకంటే ఇది ఎప్పుడు కొత్తగానే ఉంటుందట. ఆ రోజు కొత్తగానే ఉంది, 5 ఏళ్ళ తర్వాత కొత్తగానే ఉండదు, 33 ఏళ్ళ తర్వాత కొత్తగానే ఉంది, మొదటి కాలంలో కొత్త ఉంది, 2వ కాలంలో కొత్త ఉంది, 3వ కాలం, 4వ కాలం, 5వ కాలం, 6వ కాలం, 7వ కాలం, ప్రతి విశ్వాసికి జీవితంలో కొత్తగానే ఉంటుంది. ఎప్పుడు కొత్తగా ఉంటుంది, అసలు ఇప్పుడే కాదు, 1000 ఏళ్ల పాటు కూడా కొత్తగా ఉంటుంది. అది ఎప్పుడు పాతది కాదు, అట ఎప్పుడు కొత్తగానే ఉంటుంది. అట ఇది నిత్యత్వంలో కూడా కొత్తగా ఉంటానే, కొత్తగా మారుతానే పోయింది అంట ఇది. అందుకనే దేవుడు ఆయనను గూర్చి నీకు ఇచ్చుచున్న ప్రత్యక్షత కూడా అది నిత్యము, అది 1000 ఏళ్ల పాలనలోను నిత్యత్వంలో కూడా నీకు ఇంకా కొత్తగానే ఉంటుంది. అప్పుడు కూడా ఆయన గురించి నువ్వు బయలుపరచుకోబడుతుంటాను, ఆయన నీకు బయలుపరచుకుంటానే ఉంటాడు. అక్కడ కూడా ఆయన నీకు ఇంకా అర్థమవుతా కొత్త కొత్తగా ఉంటాడట. దేవుడి గురించి నీకు ఇచ్చే ప్రత్యక్షత ఎప్పుడు కొత్తగా అవుతానే ఉంటుంది, అది ఎప్పుడు పాతబడదు, పాతబడలేదు దానికి, దానికి అవుట్డేటెడ్ లేదు పిల్లారా, హల్లెలూయా. అందుకనే యేసు ప్రభుకి జయించిన వాడికి నా కొత్త పేరు తెలుపుతాను, ఆ పేరు ఇప్పటికీ తెలియదు. కొత్త పేరు కోసం ఎగర్లీ వెయిటింగ్. అసలు నీకు ఒక పేరు ఉంటుందట అక్కడ, చెప్పాను కదా. దేవుని జీవగ్రంథంలో అపోస్తలుడు పేరేమో పౌలుగా ఉంది, ఆయనకు ఆయన పేరు సౌలుగా తెలుసు, ఆయన పేరు కూడా ఆయనకు తెలియదు. హల్లెలూయా. ఒక టైం వచ్చినప్పుడు సడన్గా దేవుడు చెప్పాడు ఆయన పేరు. ఎవరో ప్రార్థన చేయటం కాదు, ఎవరు చేయటం కాదు, సడన్గా ఆ రోజు కాలేజ్ ప్రార్థన చేస్తుంటే పేరు మారిపోయింది. తెల్లారు వచ్చాడు, ఏ పౌలు బాగుంది, ఏ సౌలు బాగున్నామంటే ఈ రోజు నుంచి నా పేరు మారిపోయింది అన్నాడు. ఎప్పుడు అంటే రాత్రే. అబ్రహాం పేరు దేవుడు జీవగ్రంథం ఉంది అబ్రహాం అని, కానీ ఆయన పేరు చిన్నప్పుడు కానీ తెలిసింది అబ్రహాం అనే. అబ్రహాం ఆయన పేరు ఎప్పుడు మారిపోయింది? ఓవర్ నైట్. నేను అందుకే అంటాను, ఆ గొరిపిల్ల జీవగ్రంథంలో నా పేరు సందీప్ అనే ఉందా, ఇంకేమన్నా ఉందా? క్షణంగా దేవుడు నాకు అది బయలుపడితే తెల్లారు వచ్చి ఈ రోజు నుంచి నా పేరు అంటే మీకు ఎలా ఉంటుంది, చిత్రంగా ఉంటుంది. అన్ని కొత్తయే. బైబుల్ నెవర్ పిక్ ఓల్డ్ పిల్లర్. దేవుడు ఆయన గురించి నీకు బయలుపరుచుకునే ప్రత్యక్షత ఎప్పుడు ఇంకా కొత్తగానే ఉంటుందట. అందుకే నీకు దాని ఇన్స్పిరేషన్ వస్తూ ఉంటుంది, కొత్తగా ఉందే, ఇంకా ఇంట్రెస్టింగ్ ఉందే, ఏదో అని. 7 ముద్రలు ఇప్పుడు చదువుతున్నా కొత్తగానే ఉంటాయి, మళ్ళీ ఏంటన్నా కొత్తగానే ఉంటాయి, ఎప్పుడు ఏంటన్నా కొత్తగానే ఉంటాయి. హల్లెలూయా. మొన్న 40 ఇయర్స్ కొత్తది. ఈ భూమి మీద ఉన్న ఆహారంలో కొత్తగా వండగలిగే తత్వాన్ని, కొత్తదనాన్ని కోరుకునే తత్వాన్ని మనుషుల్లో పెట్టాడు. ఏళ్ళలో తినా కొత్తది తినే తత్వం ఉంది, కొత్తది తయారు చేసే తత్వం కూడా మనుషుల్లో పెట్టాడు. హల్లెలూయా. అవునా, ప్రకృతిలో దేవుడు ఉన్నాడండి. అంతదాకెందుకు? నీళ్లు దేవుడు సృష్టించి 1000 కోట్ల సంవత్సరాలు అవుతున్నాయి, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటాయని. వర్షం వస్తుంటే ఫ్రెష్గా అనిపించేది, ఎండాకాలం పోయి వర్షాకాలం వస్తుంటే అసలు జీవితంలో ఇప్పుడే వర్షం వస్తుందా అన్న ధారణ చేసింది మనకి. వర్షం పోయి చలికాలం వస్తుంటే కొత్తగానే ఉంటుంది, చలికాలం పోయి ఎండాకాలం వస్తుంటే కొత్తగానే ఉంటుంది, ఆకురాలు కాలం వస్తుంటే కొత్తగానే ఉంటుంది. ఇదే భూమి, ఇదే లోకం ఎన్ని సంవత్సరాలు చూసినా కొత్తగానే ఉంటుంది. ఈ భూమి నీకు ఎప్పుడు బోరు కొట్టదు. మేఘాన్ని ఒకరోజు నేను కూర్చొని హైదరాబాద్లో ఆలోచిస్తున్నాను, మేఘము కరెక్ట్గా ఒకే షేపులో ఒకే రూట్లో ఎందుకు రాదు? ఒకసారి మేఘం తెల్లగా వస్తాయి, ఒకసారి పులుగు రంగులో ఉంటాయి, ఒకసారి నల్లగా భయపడతాయి, ఒకసారి మబ్బులు భయంకరంగా చీకటిని భయంకరంగా కలిపితే, ఒకసారి ఎట్టపోతా ఉంటాయి, ఒకసారి ఎర్రగా సూర్యుడు వెలుగుతో పోతా ఉంటాయి. ఏంటి ఇది? అది ఎప్పుడు భిన్నత్వమే. ప్రకృతి నీకు ఎప్పుడు బోరు కొట్టదు. ఎన్ని సంవత్సరాలు చూసినా వీడియోలు చూస్తుంటే భూమిని కూడా అన్ని ఒకేలా పెట్టలే పిల్లారు. గోవా బీచ్లు కూడా చూడండి, గోవా బీచ్లు ఒకలా ఉంటాయి, చెన్నై బీచ్ ఒకలా ఉంటుంది, తమిళనాడు బీచ్ మళ్ళా
వైజాగ్ బీచ్లు ఒకలా ఉంటాయి, బొంబాయి బీచ్లు ఒకలా ఉంటాయి. ఒకలాగంటే దానిలో చాలా భిన్నత్వం ఉంది. బాంబే సైడ్ బీచ్ల్లోనేమో నీళ్ళు మురికి నీళ్ళు లాక్ కనపడితే వెళ్ళిపోతే చాలా వరకు కొంతవరకు బాగానే ఉంటాయి. అదే మళ్ళా కేరళ బీచ్లకి వెళ్ళిపోతే అందులో టైటానియం ఆక్సైడ్గా సంథింగ్ ఏదో ఉంటుంది, దాని లెవెల్స్ ఉండేసరికి షార్ప్గా ఉంటాయి బీచ్లు, అట్లా ఒక్కసారిగా దిగిపోతాయి. అదే మన సైడ్ వెళ్ళిపోతేనే బీచ్ వస్తుందంటే ఆల్రెడీ 1 కిలోమీటర్ వచ్చి తెలిసిపోయింది, ఆ సముద్రం వస్తుంది, చెట్లు తగ్గిపోతాయి, మొల చెట్లు ఉంటాయి, కంపలు ఉంటా ఉంటాయి, దగ్గర దాకా వెళ్ళినా తెలియదు. అదే కేరళకి వెళ్ళిపోతే నువ్వు కాలువ కట్ట పక్కన ఉన్నట్టు ఉంటుంది, దగ్గరికి వెళ్ళిపోయినా తెలిసిపోయి సముద్రం వచ్చేసామని. నేను కొల్లం కరుణాకర కొల్లం బీచ్కి వెళ్ళాను, ఇంకెప్పుడు వచ్చింది, ఇంకెప్పుడు వచ్చింది, ఇంకెప్పుడు వచ్చింది బీచ్ అనుకుంటా ఉన్నాను, ఎందుకంటే అన్ని చెట్లు కనపడుతున్నాయి. ఒక చోటకి వెళ్ళిపోయాను, అక్కడ ఆగేసి ఆ బైక్ మీద దిగేసుకొని, ఆ బైక్లో అట్టికాయ బజ్జీలు ఉన్నాయి, ఆ అట్టికాయ బజ్జీ దిగినాక ఏమన్నా బీచ్ ఎంత దూరం ఉందన్నాడు. ఎంత దూరమా, అదేగా అన్నాడు. ఎక్కడ, నేను ఎక్కడున్నాను, నువ్వు అక్కడ ఉన్నావు, అంత దూరంలో బీచ్. నాకు అప్పుడు దాకా బీచ్ అన్నది తెలియలే, ఎందుకంటే అంత చుట్టూ విపరీతమైన పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. బీచ్ వస్తుందంటే చెట్లు ఉండవు కదా, కొంచెం మామూలు ఎడారిలాగా ఉంటుంది కదా, దూర దూరం, ఎందుకంటే బీచ్ దగ్గరలో సాల్ట్ వాటర్ వల్ల ఏ చెట్లు పెరగవు కదా అన్నది నా ఐడియా. అక్కడ పోయి చూస్తే ఒక్కసారి అక్కడ సముద్రాన్ని ఎడ్జ్ మీదే పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఎక్కడ మన కాలువ కట్టకపోయినట్టు ఉంది, ఇక్కడ రాగానే మహాసముద్రం, జస్ట్ 10 అడుగులు పక్కనేసి పెద్ద సముద్రం. బీచ్లే విచిత్రంగా ఉండే. లక్షద్వీపుల్లో బీచ్లు చూశాను, అదొక విచిత్రం. అండమాని బీచ్లు చూశాను, అదొక విచిత్రం. కొండలు, ఎన్ని రకాల కొండలు చూసాం కదా, ప్రతి కొండ కొత్తగానే ఉంటుంది. భూమి మీద వాతావరణం కొత్తగానే ఉంటుంది. ఎప్పుడైనా బాగుంటుంది, సృష్టి నీకు ఎప్పుడు బోర్ కొట్టదు, అది ఎప్పుడు కొత్తగానే ఉంటుంది అట. హల్లెలూయా, దానిలో అంత కొత్తదనం ఉంది. ఈ కొత్తదనం మనిషికి ప్రేరణ ఇస్తుంది. ఒకసారి ప్రపంచం మొత్తం టూరిస్ట్ వచ్చిన వాడు జీవితంలో బోరు కొట్టి ఇంకా టూర్లు ఆపేయాల. కానీ మానవులు చూడండి, ఈ యొక్క టూర్కి అలవాటు పడినవాడు ఇంకా 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 చూడాలనుకుంటాడు. పప్ప సిమ్లా ఒకలా ఉంటుంది, కుఫీ ఒకలా ఉంటుంది, హిమాలయాల్లోకి వెళ్ళిపోతే ఇటు సైడ్ తిరుపతి కొండలు ఒకలా ఉంటాయి, మళ్ళా పాపి కొండల ఆనందాలు వేరు, వెస్టర్న్ ఘాట్స్ ఆనందాలు వేరు, కొంకణ్ రైల్వేలు చూస్తుంటే ఒక్కొక్క కొండలు బ్యూటిఫుల్, మహాబలేశ్వర కొండలు వేరు. దేవుడి కృప వల్ల పిల్లరా ఇండియాలో నార్త్ సౌత్ చాలా చూశాను దేవుడి కృప వల్ల. అయినా తృప్తి ఉండదు, ఎంత సృష్టిలో అంత అందం ఉంటుంది పిల్లరా. సముద్రం కింద కూడా అంత అందం ఉంది, చూసింది కూడా నీకు ప్రతి సంవత్సరం కొత్తగానే కనపడుతుంది, వెళ్ళే కొద్ది కొత్తగా కనపడుతుంది. అంత కొత్తదనం ఉంది. వాక్యములో దేవుడు వాక్యము ద్వారా, నోటి మాట ద్వారా సృష్టిని చేశాడు కాబట్టి సృష్టి ఎప్పుడు నూతన పరచబడతానే ఉంటుంది. సృష్టి ఎప్పుడు ఓల్డ్ కాదు. హల్లెలూయా, అంటే బోరు కొట్టదు మానవుడికి, ఎన్ని సంవత్సరాలు ఉన్నా కానీ అది ఎప్పుడు నూతనంగానే ఉంటుంది. హల్లెలూయా. అలాగే ఆయన రక్షణ కార్యం కూడా ఎప్పుడు నూతనంగానే ఉంటుందట. హబక్కూకు 3:2, ఇది మనకు బాగా పరిచయమైన వాక్యం, పాట ఉంది కదా, నూతన పరచుము దేవా నీ కార్యములను. ఆమెన్. పాతవి గతించిపోవును, సమస్తం నూతన మగును, నీకై ఉత్సహించుచు నీకై వేచియుందును. హల్లెలూయా. నూతన పరచుము దేవా. హల్లెలూయా. హబక్కూకు 3:2, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచము, సంవత్సరములు జరుగుచుండగా దాన్ని తెలియచేయుము, కోపించుచూనే వాత్సల్యమును జ్ఞాపకం తెచ్చుకొను. దేవుడి రక్షణ కార్యము, రక్షణ ప్రణాళిక, రక్షణలో ఆయన చేసే విధానం కూడా ఎప్పుడు కొత్తగానే ఉంటుందట. ఆయన వాడుకునే సేవకుల్లో కొత్తదనం ఉంటుంది. ఒక సేవకుల్లో ఒక సేవకులు ఉండడం, ఒక సేవకుడు బోధించే విధానానికి ఇంకో సేవకుడు బోధించే విధానానికి తేడా ఉంటుంది. దేవుడు దావీదులు అనుకున్నాడు, దావీదు లాంటి నాయకుడు ఇంకొకరు లేరు, ఏలియా లాంటి నాయకుడు ఇంకొకరు లేరు, యెషయా లాంటి నాయకుడు ఇంకొకరు లేరు, హిజ్కియా లాంటి నాయకుడు ఇంకొకరు లేరు. ఒక్కొక్కరు ఒక భిన్నత్వమే. మోషే ఒక భిన్నత్వం, యెహోషువా ఒక భిన్నత్వం, సేవకుల్లో నాయక భిన్నత్వం ఉంది. ఆ సేవకుల ద్వారా దేవుడు ప్రతి సంవత్సరం కూడా, ప్రతి కాలంలో కూడా ఆయన రక్షణ ప్రణాళికను ఇంకా ఆయన రెన్యూ చేసుకుంటా పోతున్నాడు, నూతనపరచుకుంటా పోతున్నాడు. దేవుడు రాకడ కొరకు 2000 సంవత్సరాలు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికీ కొత్తగానే ఉంది అది, బైబిల్ ప్రణాళిక కొత్తగానే ఉంది. రక్షణలో ఆయన మనకి బయలుపరుస్తుంది కొత్తగానే ఉన్నాయి, ఆయన మనం ముందుకు తీసుకెళ్ళే కొత్తగానే ఉంటాయి. ఆయన రక్షణ కార్యము కూడా ఎప్పుడు కొత్తగా ఉంటానే ఉంటుంది.
మనిషికి ఉత్సాహం ఎందుకు వస్తుంటది? కొత్త అనుభవం అయినప్పుడు ఉత్సాహం వస్తుంది, కొత్తగా ఉన్నప్పుడు. ఆమెన్. రెండు, ఊహించనివి మరుగుపరచబడినవి నీకు ఓపెన్ అవుతున్నప్పుడు. అప్పుడు దాకా లోకంలో ఉన్నప్పుడు సినిమాలు కూడా బాగా చూశానని చెప్పాను కదా, బాగా సర్ప్రైజ్గా స్టన్నింగ్గా చూసిన మూవీస్లో ఇన్సెప్షన్ అని ఇంగ్లీష్లో ఒక మూవీ ఉంటుంది. సినిమా అంతా ఒక పిల్లోడికి చచ్చిపోయి కనపడతా ఉంటారు, వచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఆ పిల్లోడు ఒక డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు. ఆ డాక్టర్ ఈ పిల్లోడితో ఎట్లా నిజం చెప్పించాలనుకుంటాడు. సినిమా అంతా అయిపోయినా అర్థమైంది ఏంటంటే, ఆ డాక్టరే ఒక చచ్చిపోయినోడు. సినిమా మొత్తంలో ఫూల్ ఎవరవుతాడంటే చూసే ప్రేక్షకుడు అవుతాడు. అప్పప్ప చూసి మైండ్ బ్లాక్ అయిందిరా బాబు అనుకుంటూ వచ్చారు జనాలు. ఈరోజు కూడా హాలీవుడ్లో గ్రేటెస్ట్ హిట్ మూవీ అది. ఈరోజు కూడా నెట్లో ఫ్రీగా ఉండదు, అది పెయిడ్ వెర్షన్. అంత హాలీవుడ్ సక్సెస్ఫుల్, మోస్ట్ స్టన్నింగ్ అయిపోతావు ఆ పంచి తెగిస్తే తప్ప. అన్ని ఈవెంట్స్ అట్లాగే ఉంటాయి. ఆడు చెప్పినాగా మళ్ళీ నువ్వు రెండోసారి మూడోసారి సినిమాని కనీసం నువ్వు 10 సార్లు చూసినప్పుడు కానీ ఆ 10 సార్లు కూడా కొత్తగా నువ్వు ఎన్ని మిస్ అయ్యో కనపడతా ఉంటుంది అందులో. ఒక మనిషికే ఇన్ని తెలివితేటలు ఉంటే మనిషిని సృష్టించిన ఆయన, వీళ్ళే ముదురైతే ఆయన దేశ ముదురు, ప్రపంచ ముదురు, మహాముదురు ఆయన. అవునా? మానవుని సృష్టించిన వాడు ఆయన, మహాజ్ఞాని ఆయన. వాక్యములు ఎన్ని సంగతులు ఉంటాయి పిల్ల. యోహాను పరలోకానికి వెళ్ళి ఫస్ట్ చూడగానే సింహాసనం ఒక్కటే కనపడింది, మళ్ళీ చూస్తే చుట్టూ 24 పెద్దలు కనపడ్డారు. పెద్దలు కనపడకుండా సింహాసనం ఎట్ట కనపడిన అర్థం కాల ఫస్ట్, ఎట్ట మిస్ అయ్యానప్ప. ఆ తర్వాత చూస్తే పెద్దలే కాదు, పెద్దల పాటు చాలా మంది జనాలు ఉన్నారు, అందరూ వెనకాల ఉన్నాడు ఆయన. అక్కడ కూడా 4 జీవులు ఉన్నాయి, జీవులు ఆయన కప్పిపెట్టింది. మరి జీవులు కప్పిపెట్టిన ఆయన ముందెలా కనపడ్డాడు? బైబిల్ కూడా అలాగే ఉంటుంది, రక్షణ ప్రణాళిక కూడా అలాగే ఉంటుంది, వాక్యం కూడా అలాగే ఉంటుంది. అది నీకు ఆసక్తిని క్రియేట్ చేస్తుంది, అది నీకు ఉత్సాహాన్ని ఇస్తుంది, అది నీలో ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. హల్లెలూయా. సంవత్సరాలు జరుగుతుండగా ఆయన రక్షణ కార్యాన్ని నీకు బయలుపరుస్తూ ఉంటాడు. ఆయన వాక్యంలో పోషణ రక్షణ ప్రణాళికలో లోతరికి నీతికరణ బయలుపరిచాడు, విశ్రీ వచ్చేసరికి శుద్ధీకరణ బయలుపరిచాడు, పెంచుకోసం వచ్చేసరికి వరాలు బయలుపరిచాడు, ప్రవక్త వస్తే స్వస్థత బయలుపరిచాడు. ఆ తర్వాత దేవుడు మర్మాలిప్పాడు, మనకు కూడా ప్రపోజ్తూ సంఘశాఖలు ఎటు తప్ప చెప్పుకుంటా వచ్చాడు. ఆ తర్వాత 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 ముద్రలు కంకాలు చెప్పాడు. ఆ తర్వాత విమోచన ప్రణాళికను, దేవుని పుత్ర, దేవుని కుమారుల ప్రత్యక్షతను, ఇదన్నిటి మనకి ఇప్పుడు బయలుపరుచుకుంటా వస్తున్నాడు. రక్షణ ప్రణాళిక కూడా స్టెప్ బై స్టెప్ బయలుపరుస్తాడట. అందుకని ఎఫెసీ పత్రికలో ఆయన మహాజ్ఞానమును తరములలోను యుగములలోను బయలుపరచబడిన మర్మమును, జ్ఞానమును తన వైభిన్నమైన అటువంటి వధువు ద్వారా బయలుపరచుండని రాయబడి ఉంటుంది. దాని ఇంగ్లీష్లో దాన్ని వ్యారిగేటెడ్ ప్రైడ్ అంటాడు, వ్యారిగేటెడ్ ప్రైడ్ అని. అంటే ఎవర్ న్యూ అండ్ ఎవర్ బ్యూటిఫుల్ బ్రైడ్. ఆయన వధువు కూడా ఎప్పుడు నూతనంగా మార్చబడుతుంది అంట. హల్లెలూయా. నెక్స్ట్ ప్రియులారా, తాగినోడికి బలం వచ్చిందని చెప్పాం కదా, బైబుల్ కూడా అదే మాట చెప్తుంది. ఆయన సన్నిధిలోకి వెళితే నీకు బలం వస్తుందని. ఇది కీర్తన 103:5 ఉంటుంది. యోగు కూడా అంటాడు, ఆయన మనలో తన బలాన్ని పెట్టుచున్నాడు అని. యెషయా 40లో కూడా రాయబడింది, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలాన్ని పొందెదరు. బలము ప్రభావం ఆయన సన్నిధిలో ఉన్నాయి. నువ్వు బలహీనుడు అయిపోయిన ఒకరోజు ప్రవక్త బాగా నిరాశలో ఉన్నాడు, బాగా విసిగిపోయి ఉన్నాడు. ఆయన చచ్చిపోతాడేమో అనుకుని మనకు తెలుసు ఆ సంఘటన, సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిన తర్వాత బాగా నిరాశలో ఉన్నాడు. ఆ రోజు వాళ్ళ ఆవిడ వచ్చి, ఈరోజు వెన్స్డే కదా చర్చికి వెళ్దామా అంది. లేదు మేడి, ఐఎమ్ వెరీ మూడ్ అవుట్, నేను బాగా విసిగిపోయాను, నేను రాలేను, నేను ఒప్పు అన్నాడు. అలా వెళ్ళాడు. వెళ్ళి ఆవిడ వెళ్ళిపోయి స్నానం చేసి రెడీ అయ్యి వచ్చేస్తుంది. వచ్చేసరికి నా ఒక్కసారిగా హల్లెలూయా హల్లెలూయా అని కమాన్ లెట్స్ గో టు చర్చ్ అని స్టన్న. ఆవిడ స్నానానికి వెళ్ళేటప్పుడేమో మూడుగా ఉండిట్టుండి, ఇంట్రెస్ట్ లేదు, అలసిపోయాను, విసిగిపోయాను, అసలు చర్చికి రాలేను, ఇంట్లోనే పడుకుంటాను, నువ్వు పోలే అన్నాడు. వచ్చేసరికి ఆనందంతో కేరంతో సంతోషంతో లెట్స్ మూవ్. అంతకుముందే ఉన్నాడు, ఈరోజు నేను వెళ్ళలేను, బ్రదర్ నేబుల్కి వాక్యం తీసుకోమని చెప్పాను. ఆవిడ చాలా దేశం వచ్చింది, 10-15 నిమిషాలు కూడా కాల హ్యాపీగా ఉంది. ఎస్ టుడే ఐఎమ్ ప్రీచింగ్ అన్న. హల్లెలూయా. ఆ 1/2 గంటలో స్టోరీ మారిపోయింది పిల్ల, ఏమైంది ఎక్కింది. హల్లెలూయా.
పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ నిరాశలో ఉన్నవాడిని కూడా కొద్దిసేపట్లో ఉత్తేజపూర్వకంగా మార్చగలడు. జీవితంలో ఆశ లేని వాడికి 10 నిమిషాల్లో మనిషిని పవర్ఫుల్గా చేయగలడు. తిరిగి వాడైన మోషేని 15 నిమిషాల్లో మహాధైర్యవంతుడిగా మార్చింది పరిశుద్ధాత్మ. ఈ బిహేవియర్ బయట లోకంలో ఉన్న వాడికి అనిశ్చితిగా కనపడుతుంది. బండంగా ఎందుకు అంటాడు, ఐఎమ్ ఏ మూడీ పర్సన్, నేను ఒక ఈజీగా మూడవ వ్యక్తి, నేను అర్థం కాని జనాలు కనేవాడు. ఆయన అర్థం కాకపోవడం కాదు, అదే మైండ్ నీలో, అదే ఆత్మ నీలో ఉంటే నువ్వు కూడా అలాగే ఉంటావు. నువ్వు నిరాశపడినా కానీ కొద్దిసేపు ప్రార్థనలో కూర్చోగానే ఆత్మ నిన్ను పురికొల్పుతుంటే ఒక్కసారి ధైర్యం వచ్చేసింది. ఇక సేవ ఏం చేద్దాంలే, వాక్యం ఏం చేద్దాంలే ప్రభువా, నేను నా వల్ల కాదు నాయన అని ప్రభుతో మాట్లాడదామని ప్రార్థనలో కూర్చొని కొద్దిసేపు ఉన్నావా? ఒక అరగంట ప్రార్థన అయిపోయేసరికి ప్రభు ప్రతి ఆత్మను కాపాడాలి, ఇవ్వ ఏరియాలో సువార్త ప్రకటించాలా, ప్రతి ఆత్మ కొరకు నాలో దాహాన్ని దయచేయాలని చెప్పి ఒక్కసారిగా మారిపోతాం. నీకు ధైర్యాన్ని ఇస్తుంది పరిశుద్ధాత్మ. ఆ 15 నిమిషాలు 20 నిమిషాలు ప్రభు సన్నిధిలో గడుపుతుంటే జ్ఞానం లేని వస్తే పిల్లారా. అందుకే ఆయన సన్నిధే నీకు ఆ బలం అంటున్నాడు. హల్లెలూయా. అందుకే సమరయ స్త్రీ గురించి భక్తం మాట్లాడుతున్నాడు. అందులో ఆమె వచ్చింది, ఆయన మిస్టరీ ఓపెన్ చేస్తున్నాడు. మిస్టరీ తర్వాత మిస్టరీ, వాక్యం తర్వాత వాక్యం, అన్ని ఓపెన్ చేస్తుంటే అబ్బో ఇక వచ్చేసింది. కొండాడు పడేసి ఊరు మొత్తానికి వెళ్ళిపోయింది ఆవిడ. వెళ్ళిపోయి రండి వచ్చి చూడండి, నా జీవితం చెప్పాడు, నా బతుకు చెప్పాడు, నేను ఎంతమందితో బతికానో చెప్పాడు, నేను ఎంతమందితో తప్పు చేశానో చెప్పాడు, ఈయన మెస్సయ్యానయ్యా, రండి 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 అంటే అసలు మాట్లాడలేదు. నన్ను చూస్తే పాస్టర్ నన్ను చూస్తే పరిగెత్తుకుంటా వెళ్ళిపోద్ది, నన్ను చూస్తే ఈ వీధిలో కొట్టి ఆ వీధిలోకి వెళ్ళిపోయింది, ఇంట్లోకి రాలేదు, ఈ అమ్మాయి ఎంత మాట్లాడుతుంది, ఈ అమ్మాయి ఎంత మాట్లాడుతుంది, ఈ అమ్మాయి ఎంత మాట్లాడుతుంది అని ఊరు మొత్తం. మధ్యరాత్రి మధ్యాహ్నం పూట ఒక అమ్మాయి వెళ్ళిపోయి ఊర్లో కేకలేసి ఒక స్త్రీ వెళ్ళిపోయి ఊర్లో చెప్పాలంటే మామూలు శక్తితో సాధ్యం కాదు. కానీ ఆవిడ ఏదో తాకింది అక్కడ, మొత్తం ఆవిడ లైఫ్ను ఆయన ఓపెన్ చేస్తుంటే, నీ పేరేది, నీ పేరేది, నీ ఊరేది, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు అంటే స్టన్, హైపెన్స్ అనేచం పరిగెత్తుకుంటా పోయింది ఆవిడ. హల్లెలూయా. నాకు కూడా చాలా ఆనందం ఉంది పిల్ల. ఈరోజు ఇన్స్పిరేషన్, ఇన్స్పిరేషనే నిన్ను వెర్రివాడిగా, పిచ్చివాడిగా, తపించేవాడిగా మారుస్తుంది. జస్ట్ పరిశుద్ధాత్మ సరిపోదు, ఆ ఇన్స్పిరేషన్ నిన్ను తాకాల. హల్లెలూయా. ఆ ఇన్స్పిరేషన్ నిన్ను ఇంకా కదిలించాల, ఇన్స్పిరేషన్, ఆ ప్రేరణ, ఆ ఉద్దేశం. అందుకని జాలిగల దైవం మాయసేనలో అది ప్రతిదినము కొత్తగానే ఉన్నది, అది ప్రతిదినము కొత్త. అందుకే అంటారు దావీదు పాటల్లో కూడా, సింగ్ ఎ న్యూ సాంగ్ టు ద లార్డ్. పాత పాటలేంది అయ్యి పాడదాం, కొత్త పాట, కొత్త పాట పాడి నిన్ను ఆరాధించేదను. ప్రకటన గ్రంథంలో వెళ్ళిపోతే వాళ్ళు దేవుడిని కొత్త పాట పాడుతున్నారట. కొత్త పాట మీద కొత్త పాట పాడారని కాదు, ప్రతిసారి వాళ్ళ జీవితంలో నూతన గీతాలు వస్తున్నాయని. పరిశుద్ధాత్మ ఇప్పటికి 1000 పాటలు ఇచ్చాడండి ప్రపంచ నలుమూల, అయినా ఒక పాట వస్తుంది మళ్ళీ కొత్తగా కనపడుతుంది. ఆత్మ ఇచ్చే పాటలు, ఆత్మ దగ్గర ఇన్ని రాగాలు, ఇన్ని తాళాలు ఉన్నాయనిపించింది. హల్లెలూయా. అందుకే దావీదు అంటున్నాడు, ప్రభువా నీ ధర్మశాస్త్రంలో నూతనమైన సంగతులు చూసినట్లుగా నా కన్నులు తెరవమని. సరే ఇంకొక అంశం చెప్పి నేను ముగిస్తాను. నేను చదివింది ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో 5వ వచనం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను అని చెప్పాను. హల్లెలూయా. దేవుడు అక్కడ 1000 ఏళ్ల పాలన అయిపోయినాక నిత్యత్వంలో నిన్న ఆ నూతన విషయంలో పట్టణం తీసుకొస్తున్నప్పుడు అన్నాడు, ఇంకా నేను నూతనమైనవి చేస్తానని. ఎవరు కూడా ఎప్పుడు నూతనంగానే ఉంటే పిల్లార, దేవుడితో నీ అనుభవం నూతనమే. ఈరోజు చాలా చోట్ల లోకంలో చాలా మ్యారేజ్లో డైవర్స్ అవడానికి కారణం ఏంటి తెలుసా? ఆ అమ్మాయిలు భర్త నుంచి లోకంలో ఇవన్నీ అలవాటైపోయి సినిమాలు చూసి అంతా కొత్తగా ఉండాలా, థ్రిల్లింగ్ ఉండాలా, డిఫరెంట్ ఉండాలా, మజా ఉండాలా, ఈ రకమైనవన్నీ ఆశించి ఆశించి పెళ్లి జీవితంలో కూడా కొత్త తరం కనిపించాలని కోరుకుంటా ఉంటారు. నాకు కొత్త గిఫ్ట్ ఇవ్వాలి, నన్ను సర్ప్రైజ్ చేయాలి, నాకు నన్ను ఊహించిన విధంగా పార్టీకి తీసుకెళ్ళాలి, ఏదో చేయాలి, రకరకాలు ఊహించుకుంటా ఉన్నారు. కొంతకాలం తర్వాత జరిగిన తర్వాత వాళ్ళ వివాహ జీవితంలో వాళ్ళకి ఆ కొత్తతనం అనేది లేక అనేక సార్లు వాళ్ళ వివాహ జీవితం వాళ్ళకి బోర్ కొడతా ఉంటుంది, వాళ్ళ కుటుంబ జీవితం వాళ్ళకి బోర్ కొడతా ఉంటుంది. అయితే పిల్లారా, నిజంగా నువ్వు ప్రేమలో ఉంటే ప్రేమలో పాతదనం ఉండదు, అది ఎప్పుడు కొత్తగానే ఉంటుంది.
ఎన్ని సంవత్సరాలు గడిచినా ప్రేమ కొత్తగానే ఉంటుంది. ప్రేమకున్న పవర్ అది. అందుకని అబ్బాయి అమ్మాయి నిజంగా ప్రేమలో ఉన్నప్పుడు వాళ్ళు ఎన్ని రోజులు మాట్లాడుకున్నా మళ్ళీ కొత్తగానే ఉంటుంది. అలాగే ఎప్పుడు బోర్ కొట్టదు. నిజమైన ప్రేమలో బోర్ ఉండదు. ప్రేమ లేకపోకుండా ప్రేమ లేక వాళ్ళు వాళ్ళు కొత్తగానే ఆశించేసరికి బోర్ కొడుతుంది. చెప్పారు మన ఆ రుచి కలిగిన వాడికి కొత్తగా ఉంది, రుచి లేని వాడికి బాధగా ఉంటుంది. ఒక తల్లి బిడ్డ కుమార్తె కుటుంబం కలిసి ఉంటున్నప్పుడు సమయం ఎలా గడిచిపోయిందో కూడా తెలియకుండా రోజులు గడిచిపోతాయి. వాళ్ళు దూరం వెళ్ళిపోతే అమ్మ గుర్తొచ్చి లేదా తండ్రి గుర్తొచ్చి భార్య గుర్తొచ్చి చాలా ఏడుస్తూ బాధపడతా ఉంటారు. వాళ్ళు 30 ఏళ్ళు కలిసిన 40 ఏళ్ళు కలిసినా 50 ఏళ్ళు కలిసినా వాళ్ళకి జీవితంలో బోర్ అన్న ఫీలింగ్ రాదు. రియల్ ఫ్యామిలీ లైఫ్ ఈజ్ నెవర్ బోరింగ్. అది ఎప్పుడు బోర్ ఉండదు. దేవుడితో కూడా నీ పయనం అది ఎప్పుడు బోర్ కొట్టదు. అయితే దేవుడికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఆయన నిన్ను ప్రేమతోనూ బోర్ కొట్టనివాడు, భౌతికంగా కూడా నీకు కొత్త కొత్తవి చూపించి నేను సర్ప్రైజ్ చేసే వ్యక్తి ఆయన. ఆయనకు 2 లక్షణాలు ఉన్నాయి. హల్లెలూయా. ఆయనకున్న గొప్పతనం పిల్లరా. అందుకన్నాడు నేను ఆల్రెడీ ఆయనతో ప్రేమతో అప్పటికే సంఘము 1000 ఏళ్ల పాటు ఆయనతో ప్రయాణం చేసి ఉంటుంది. అప్పుడు కూడా అంటున్నాడు ఇంకా మీకు కొత్తవి చేస్తానని. ఇప్పటికే నువ్వు చాలా కొత్తవి చూసావు, అనేకమైనవి చూసావు. నువ్వు అంటాడు ఒక సందర్భం అంటాడు దేవుడు నిత్యత్వంలో నీ కొరకు చేసేయి చేయబోయాయట. అవి ఎట్లుంటాయో ఇప్పుడున్న టెక్నాలజీతో గ్రాఫిక్స్తో విజన్స్తో నువ్వు ఇప్పుడున్న యానిమేషన్స్తో కూడా ఊహించుకొని కూడా ఊహించుకోలేవన్నాడు. అదే పౌలు అంటాడు దేవుడు తనను ప్రేమించే వారికి ఏమి సిద్ధపరచనో అవి కంటికి కనపడలేవు, హృదయానికి గోచరం కావు. దేవుడు నీ కొరకు సిద్ధపరచిన ఇంకా మాస్టర్ ఉన్నాయి, ఇంకా బ్యూటిఫుల్ ఉంది, చెప్పశక్యము కానీ ఉన్నాయి. హల్లెలూయా. ఇంకా కొత్త కొత్తవి ఎన్నో ఉన్నాయి ప్రియులారా. ఇప్పుడు జీవితంలో ఇప్పుడు దాకా నువ్వు చూసింది కొంచెమే, అది అస్సలు మొత్తం. అప్పుడు అవన్నీ చూస్తుంటే అస్సలు నువ్వు కీర్తలు కొడతా ఉంటాడు. అప్పప్ప 1000 ఏళ్ల పాలనలో మనం అందరం సహవాసం చేసుకుంటుంటే సముద్రము జలములతో నిండినట్లుగా భూమి జ్ఞానంతో నిండబోతుంది అంటున్నాడు. అప్పుడు కొత్తగానే ఉంటుంది. ఒక్కసారి కూర్చోండి. ఇప్పుడు ఒక్క సేవకుడు ఒక విశ్వాసులు మాట్లాడుకుంటే అద్భుతంగా ఉంది. కొంచెం మంచి అనుభవం సేవకులు రకరకాల వాళ్ళు మాట్లాడుతుంటే ఎంత కొత్తగా ఉంటుంది. ఎన్ని అంశాలు వస్తా ఉంటాయి. అందుకని ఇనుము పదనం చేసినట్టుగా జ్ఞానాన్ని పదనం చేస్తాను. ఆయనలో అంత సంపద ఉంది, అంత వెలకట్టలేనటువంటి కొత్తదనం అనేది ఉంది ఆయనలో. అలాగే ఆయనలో నిన్ను బలపరిచే బలం ఉంది, నిరాశలో నిన్ను ఓదార్చేటువంటి శక్తి ఉంది, నీ హృదయానికైన గాయాన్ని కట్టే శక్తి ఉంది, నీకు శాంతిని సమాధానాన్ని ఇచ్చే శక్తి ఉంది, నీ ఆలోచనలు ఆపే శక్తి ఉంది, నీకు అభిషేకాన్ని ఇచ్చి నిన్ను ధైర్యవంతుడుగా చేసే శక్తి ఉంది. పదంటాడు హోలీ గోస్ట్ విల్ గివ్ యూ ద మోటివేషన్. దేవుడి కొరకు బ్రతకాలి, దేవుడి కొరకు జీవించాలని పరిశుద్ధాత్మ నిన్ను మోటివేట్ చేసేస్తూ ఉంటాడట. ఈరోజు బయట లోకంలో మోటివేషన్ క్లాసులు, మోటివేషను సెంటర్స్, రకరకాలైన మోటివేషన్లు జరుగుతున్నాయి. బలాల్ని మనం పురికొల్పాలా బలపరచాలా, మనం ఎంకరేజ్ చేయాలా, సదూరనైనా పరిశుద్ధాత్మను పొందిన వాడికి లోపల నుంచి మోటివేషన్ వస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్మ నిన్ను ఎప్పుడు కూడా ముందుకు నడిపిస్తూనే ఉంటాడు. ఎంకరేజ్మెంట్ అంటాడు. ఇలా చాలా అంశాలు ఉన్నాయి ప్రియులారా. సరే ఏదేమైనా కానీ పరిశుద్ధాత్మ గురించి మనం అనేకమైన అంశాలు ఉన్నాం. పరిశుద్ధాత్మ ఆదరణకర్తని, పరిశుద్ధాత్మ నేను ఆదరణను, పరిశుద్ధాత్మ నీకు మార్గదర్శని, పరిశుద్ధాత్మ నీకు లాయర్ అని. ఆయనే నీ లాయర్. ఆయన ఇంకా బలపరిచేవాడు, ఇంకా పురికొల్పేవాడు, ఇంకా ఉత్సాహించేవాడు, విశ్వాసం నేను పెంచేవాడు, ధైర్యంలో పెంచేవాడు, శక్తిలో పెంచేవాడు, పట్టుదలలో పెంచేవాడు. నువ్వు సన్నగిల్లిపోయినప్పుడు ఆయన సన్నిధిలో 10 నిమిషాలు ఉన్నావా, మళ్ళా పట్టుదల వచ్చేసేది, మళ్ళా దేవుడు కూడా పథకాలని రోషం వచ్చేది, మళ్ళా ధైర్యం వస్తుంది. అందుకే విశ్వాసి సాతానికి చాలా మోస్ట్ డేంజర్. ఎందుకంటే విశ్వాసి వైర్ లాంటివాడు. ఆ వైర్ ఏ లేదని పట్టుకున్నాడు చూసిన సాతం పట్టుకుంటే కాదు. ఎందుకంటే ఈ వైర్కి ఎప్పుడు కరెంట్ లేకపోయినా కానీ ఈ సడన్గా ఏ ముందుంటేనే కానీ కరెంట్ రావచ్చు. నిజమైన విశ్వాసి అతను ప్రార్థనలో కూర్చొని 10 నిమిషాలు దేవుడి సన్నిధిలో ఉంటే మంట మొత్తం, మళ్ళా మొత్తం పరిశుద్ధాత్మ శక్తి, మంట, ప్రేరణ, ఇన్స్పిరేషన్ అన్నీ వస్తాయి. హల్లెలూయా. దేవుడు నిన్ను కేవలం పరిశుద్ధాత్మను పొందుకొని తృప్తి చేయాలన్నమాటల్లా. మత్తును పొందుకో, ఉత్తేజాన్ని పొందుకో, కొత్తదనాన్ని పొందుకో, అందులో ఉన్న మధ్యాన్ని పొందుకో. ఆ ప్రేమకు బానిసడవు కమ్ము. అందుకే పోయి పౌలు క్రీస్తు ప్రేమకు ఒక ఖైదీ.
ఆమేన్. ఈరోజు లోకంలో పలానా సీను మందుకు ఒక బానిస, పలానా వాడు మత్తుకు బానిస, కానీ పౌలు క్రీస్తు ప్రేమకు బానిస. వీడిది మత్తే ఆయనది మత్తే, తేడా ఏంటంటే ఇవాళది ఆల్కహాల్ పలానా ఓహెచ్ సిహెచ్ టు ఓహెచ్ సిహెచ్ ఓహెచ్ సబ్స్టెన్స్ ఉంటాయి కదా ఆ ఓహెచ్. ఆయనదేంటి పరలోకపు మత్తు, వాక్యపు మత్తు, ప్రేమ మత్తు. హల్లెలూయా. డ్రగ్స్కి బానిస వాళ్ళు, వాళ్ళకు కూడా ఒక ఓపియం ఉంది. ఏంటది? ఈ ఓపియం కాదు, ఈ లిలీ ఆఫ్ ద వ్యాలీ కాదు, ఈ లోయలోని పద్మం కాదు, పరలోకపు లోయలోని మద్మం. సిలువ నుంచి వచ్చిన ఆ పద్మం నుంచి వచ్చిన ఆ రక్తంలో నుంచి వచ్చిన శక్తి వాళ్ళకి అదృశ్యమైన వినే శక్తినిస్తుంది, అదృశ్యమైన చూసే శక్తినిస్తుంది, వినపడని వినే శక్తినిస్తుంది, చూడని వాటిని చూసే శక్తినిస్తుంది, దర్శనాలను ఇస్తుంది, ప్రవచనాలను ఇస్తుంది, అదృశ్య లోకాన్ని తీసుకెళ్తుంది. హల్లెలూయా. మత్తులో ఉన్నవాడు ఎప్పుడు మత్తులోకి వెళ్దామనుకుంటాడు? ఎక్కువ చమని లేసి ఉదయాన్నే లేవగానే పరిశుద్ధాత్మ ప్రేరణ కావాలా? మళ్ళీ ప్రేరణ కావాలా? తగ్గిపోతుంటే ప్రార్థన ప్రేరణ కావాలా? ప్రేరణ కావాలంటే నెక్స్ట్ దేవుని సన్నిధిని ఎప్పుడు కాంటాక్ట్ చేయాలి. కాంటాక్ట్ చేయాలంటే వాక్యము, కొత్తదనం, ఎన్నింటితో పాటు ప్రార్థన. ప్రార్థన ప్రార్థనలో ఉంటే ఒక అరగంట గంట తర్వాత నిన్ను మర్చిపోతావు. ఈ పదం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. తాగిన వాడు తనను తాను మర్చిపోయే మై మార్గంలోకి వెళ్ళిపోయి అంతగా తాగాలనుకుంటాడు. నిజంగా తాగేవాడు సేమ్ వాక్యం ప్రవక్త అంటాడు. నువ్వు ప్రార్థనలో ఉన్నప్పుడు నిన్ను నువ్వు మర్చిపోయే అంతగా ప్రార్థనలో పడి, ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు కూడా మర్చిపోయే అంతగా, మై మరుపులోకి వెళ్ళే అంతగా ప్రార్థనలో ఉండు. ప్రార్థన అయిపోయినా చూస్తే టైం మర్చిపోతాం, కొన్నిసార్లు సమయం మర్చిపోతాం, ఎక్కడున్నా మర్చిపోతాం. హల్లెలూయా. ఆ టేస్ట్ మరిగిన వాడికి వెనక రాలేడు పిల్లలు. హల్లెలూయా. ఇది ప్రేమ మత్తు. హల్లెలూయా. ఈ మత్తు కావాలా వద్దా? హరే గుడ్, కావాలి. హల్లెలూయా. ఆ మత్తు అడగల, ఈ మత్తు అడిగా. హల్లెలూయా. కాబట్టి సాతాను డోంట్ టచ్ ఇట్. ఇది నువ్వు ఇవ్వలేవు, నీ వల్ల కాదు సాతానా. నీతో లైఫ్ బోర్ కొట్టింది. సాతాను చెప్పిన బోధలు అంటే చిరాకు పుట్టింది, ఉద్రేకాన్ని ఇస్తాడు, ఆవేశాన్ని ఇస్తాడు. కానీ పిల్లరా, పరిశుద్ధాత్మ ఎన్నడు నీకు ఉద్రేకాన్ని కాదు, అది నిత్యము నూతనంగానే పెడుతుంది. హల్లెలూయా. ఆ గొప్ప దేవుని స్తుతిద్దాం, మన ప్రేమమయుని స్తుతిద్దాం. అది ఎన్నడూ కొత్తగానే ఉంటుంది. ఆయనతో జీవితం అది అనుదినము కొత్తగానే ఉంటుంది. ఆయన రక్షణ ప్రణాళిక కొత్తగానే ఉంటుంది. వాక్య మర్మాలు కొత్తగానే ఉంటుంది. ఆయన బయలుపాటు కొత్తగానే ఉంటుంది. రెండోది, నిన్ను బలపరిచే దేవుడు, నిన్ను శుద్ధి చేసే దేవుడు, నీ హృదయాన్ని విరిచే దేవుడు, నీ హృదయాన్ని కట్టే దేవుడు. అందుకే నీకు ఆత్మలో ప్రేరణ ఎక్కువ అవసరం. పరిశుద్ధాత్మ అనే ప్రేరణ నది కావాలి. హల్లెలూయా. హల్లెలూయా. హిందీలో పాట ఉంది, కూన్కి నది ఏక బెహతా హే, పాపకి మైలు ఒక దులుతా హే, పాపం లాకో మే తేరే దులుచాతే హే ఫలపరమే. ఆమెన్. అదే పాటని తెలుగులో ఒక సోదరుడు రాశాడు, ప్రేరణ అనే ఒక నది ఉంది. హల్లెలూయా. దేవుని ఆత్మతో అది నడుస్తూ ఉంది. హల్లెలూయా. ఈ ఆత్మ ఎంత తాగినా అంత పరిశుద్ధ్రు అవుతావు. హల్లెలూయా. పాపం లాకోమే తేరే దులుచాతే హే ఫలపరమే. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయా. 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 థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రము నాయన, స్తోత్రము తండ్రి. మహిమగల దేవుడా, మహోన్నతుడా, మారని ప్రభువా.